శక్తి మీకు సకల శుభాలను ప్రసాదించాలి అని చెప్పి మనస్సులో కోరుకోండి. దేశమంతా సుభిక్షంగా ఉండాలి అని కోరుకోండి. అలాగే మనకు ఏర్పడినటువంటి ఆపదలన్నీ తొలగాలి అని మనస్సులో ధ్యానం చేయండి. రామచంద్రమూర్తి ఆపదలు తొలగించేటువంటి వాడు. ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం అని ప్రార్థిస్తారు. ఈ సమస్తమైనటువంటి జగత్తుకు రక్షకుడు రామచంద్రమూర్తి. ఆయన యొక్క అనుగ్రహం ఉంటే చాలు, మన ఆపదలన్నీ తొలగిపోతాయి, అనేకమైనటువంటి సంపదలు ఏర్పడతాయి, రక్షణ ఏర్పడుతుంది. కనుక అలాంటి సర్వ జగద్రక్షకుడు అయినటువంటి శ్రీరామచంద్రమూర్తిని మనస్సులో ధ్యానిస్తూ మీ మీ స్థానాల్లో మీరు ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షిస్తున్నటువంటి భక్తులు కూడా మీ గోత్రనామాలు తలుచుకొని ప్రార్థన చేయండి. ఆదౌ తదంగత్వేన నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం శ్రీ విశ్వక్సేనారాధనం కరిష్యే తదంగ ప్రాణ ప్రతిష్టాం కరిష్యే ప్రస్థమాత్రదండులోపరి కూర్చన్ నిక్షిప్య తస్మిన్ సూత్రవదీ సమేతం శ్రీ విశ్వక్సేనం సమావాహ్య ఓం అసునీతే పునరస్మా జుజక్ష పునః ప్రాణమిహనోహే భోగం జోక్షస్యమసూర్యముచ్చరన్తమనుమతే హృదయాన స్వస్తి అమృతం వై ప్రాణాః అమృతమాపః ప్రాణాదేవ యథా స్థానం ఉపక్వయతే. ఓం భో విశ్వక్సేనమావాహయామి భోగం శుభః విశ్వక్సేనమావాహయామి ధ్యానం అంతా నమస్కారం చేయండి. సైన్యాధినాథం ముద్రాచక్ర కరవలుగే శంకదండోదానం మేఘశ్యామం సుమని మకుటం వేదవస్త్రం శుభాంగం ధ్యాజేద్ దేవం విజిత ధునుజం సూత్రవత్యా సమేతం యస్యద్వరద వక్త్రాద్యాః పారిషద్యాః పరశ్చదం విఘ్నం నిఘ్నం దిశతదం విశ్వక్సేనందమాశ్రయే సుఖేనం చ దుర్బాహుం శంఖచక్ర గదాధరం ఆజీనం దర్జనీ హస్తం విశ్వక్సేనందమాశ్రయే. ఓం ఆపోషిష్ఠామయో భువస్తాన పూజ్యే దధాతన మహేరణాయ చక్షసే యో వః శివతమోరథస్తస్య భాజయతే హనః ఉషతేరివ మాతరః తస్మారంగమామభో యస్య క్షయాయ తథా ఆపో జన యథా జనః. వస్త్రం వస్త్రాణి వేవసావసాధే యువోరక్షశ్రామంతమోహసర్గా అవాచరసమృతాని విశ్వా అచేన మిత్రావరుణాసచేతే. శ్రీమతే విశ్వక్సేనాయ నమః. వస్త్రయుగ్మం సమర్పయామి ఉత్తరీయం సమర్పయామి ఊర్ధ్వపుండ్రం ధారయామి. యణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. శ్రీమతే విశ్వక్సేనాయ నమః. ఊర్ధ్వపుండ్రం ధారయామి యజ్ఞోపవీతం. ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతే యత్ సహజం పురస్తాత్ ఆయుష్యమగ్రియం రజమం చ శుభ్రం యజ్ఞోపవీతం బలమః సుతేజః. శ్రీమతే విశ్వక్సేనాయ నమః. యజ్ఞోపవీతం సమర్పయామి దివ్యశ్రీచందనం. ఓం గంధధ్వజాన్ ఈశ్వరీం సర్వభూతానాం తావిహోపహ్వయే శ్రీయం. శ్రీమతే విశ్వక్సేనాయ నమః. దివ్యశ్రీచందనం సమర్పయామి పుష్పం సమర్పయామి. ఆజనేతే పరాయణే దూర్వారోహంతు పుష్పిణీ హృదాశ్చ పుండరీకాణి సముద్రస్య గృహాయిమే. విశ్వక్సేనాయ నమః. పుష్పం సమర్పయామి ధూపమాఘ్రాపయామి. ఓం
జపంతే దక్షిణతో వృషభయేభ్యహవ్యః ఇంద్రో జయా చిన పరాజయాత అధిరాజో రాజసురాజయాతి. శ్రీమతే విశ్వక్సేనాయ నమః. ధూపమాఘ్రాభయమి మంగళ నీరాజన దేవం సందర్శయమి. ఓం ఉద్దీప్యస్తజాత వేదోపఘ్నం నిరృతిం మమ రామదాస వరద గోవింద గోవింద. ధూపదీపానంతరం శుద్ధ ఆగమనీయం సమర్పయామి అక్షదయ పూజయామి. ఓం సూత్రవత్యాసమేతాయ నమః. ఓం శిరీషాయ నమః. ఓం విశ్వక్సేనాయ నమః. ఓం చతుర్భాగవే నమః. ఓం శంఖచక్ర గదాధరాయ నమః. ఓం శోభనాంగాయ నమః. ఓం జగత్పూజ్యాయ నమః. ఓం వేత్రహస్త విరాజితాయ నమః. ఓం పద్మాసన సుసంయుక్తాయ నమః. ఓం కిరీటిని నమః. ఓం మణికుండలాయ నమః. ఓం మేఘశ్యామాయ నమః. ఓం పీతవాస్యే నమః. ఓం తప్తకాంచనభూషణాయ నమః. ఓం కరివక్త్రాయ నమః. ఓం విశుద్ధాత్మనే నమః. ఓం మహాకాయాయ నమః. ఓం నిర్విఘ్నాయ నమః. ఓం దైత్యమర్దనాయ నమః. ఓం బ్రహ్మధ్యానపరాజనాయ నమః. ఓం సర్వశాస్త్రార్థతత్వజ్ఞాయ నమః. ఓం సర్వాభీష్టఫలప్రదాయ నమః. శ్రీమతే విశ్వక్సేనాయ నమః. ఫల నివేదనం సమర్పయామి. తాంబూలం సమర్పయామి. సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి. సకలోపచార పూజాన్ నమస్కారాన్ సమర్పయామి. ఓం విశ్వక్సేనాయ విద్మహే వేత్రహస్తాయ ధీమహే అనయా శ్రీ విశ్వక్సేన పూజయా చ భగవాన్ శ్రీ విశ్వక్సేనః సుప్రీతః సుప్రసన్నః వరదో భవతు. ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తుతి భవంతో మహాంతో నుగృహంతు. శ్రీ విశ్వక్సేన ప్రసాదం జరసా గృహంతు. విశ్వక్సేన ప్రసాదం జరసా ధారజేత్ సుధే జ్ఞాప్య జనగాధిజం ఆరంభేదు విచక్షణ. ఓం యజ్ఞేన యజ్ఞమయజంత దేవాస్తాని ధర్మాణి పురాణి ప్రథమాంజాసన్ దేహనాకం మహిమానస్య జంతే యత్ర పూర్వే సాధ్యాః సంతి దేవాః. ఉత్సవే శోభనార్థం చ పునరాగమనాయ చ. ఓం భగవన్ మంత్రమూర్తే స్వపదమాసాదయా సాదయా క్షమస్వ. ఓం విశ్వక్సేన పూజ పరిసమాపనం ఉంది. ఏ విశ్వక్సేనుని ఆరాధన చేస్తే పరమాత్మ తననే ఆరాధించినంతగా పొంగిపోతాడో, ఏ విశ్వక్సేనుని అనుమతి గైకుంటే తాను ఆ భక్తులకు విధేయుడై సన్నిధేయుడై ఉంటాడో, అలాంటి స్వామి ఆరాధన జరిగింది. విశ్వక్సేనుడు అంటే వ్యాపించి ఉన్న సేన కలిగిన వాడు. ఎంత బ్రహ్మాండముంటే అంతా ఆయన యొక్క ఏలుబడిలోనిదే. విశ్వ చిదచిన్నయనాధికారం యో నిర్వహతి అనిశం అంగుళి ముద్ర ఏవ. ఈ విశ్వచిత్తు అచిత్తుల యొక్క పరిపాలన మొత్తాన్ని కూడా తన తర్జనీ వేలు యొక్క కంపనంతో నడపగలిగినంత గొప్పవాడు విశ్వక్సేను. ఆయన్ని ఆరాధిస్తే చాలు, భగవంతుడికి చాలా ఆనందం. ఆయన ఎలాంటి వాడో శాస్త్రము ఆగమ శాస్త్రము చెప్పింది. విదధతు సుఖం విశ్వక్సేనస్య ప్రథమేతే భటాః కరిముఖ జయత్సేనౌ కాలాహ్వయ సింహముఖౌ అంటూ విశ్వక్సేనుడికి నలుగురు ప్రధానమైనటువంటి వ్యక్తులు ఉంటారు. నాలుగు దిక్కుల నుండి ఏర్పడే అన్ని రకాల ఉపద్రవాలను తొలగించడానికి వారు సంసిద్ధులై ఉంటారు. ఒకరు కరిముఖుడు అని అంటారు.
గజాననుడై ఉండేటువంటి వారు ఒకరు ఆయన యొక్క పరివారంలో. ఆయన ఏ విఘ్నములు రాకుండా లేకుండా చేయడానికి సిద్ధపడి ఉంటాడు. రెండవ వారు జయత్సేనుడు అని అంటారు. ఏ కార్యక్రమాన్ని మనం ప్రారంభించామో ఆ కార్యక్రమానికి విఘ్నం రాకుండా చేసేవాడు కరిముఖుడైతే ఆ విఘ్నం విజయవంతమై సఫలవంతమై చేసేటట్టుగా ఉండేవాడు జయత్సేనుడు. ఈరోజు ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వాలైనా కేంద్ర ప్రభుత్వమైనా తలపెట్టిన ఏ కార్యక్రమానికి కూడా స్వస్థతాత్మకములైన కార్యక్రమములు కావచ్చు, సంక్షేపాత్మకములైన కార్యక్రమములు కావచ్చు, సంక్షేమాత్మకమైన కార్యక్రమములు కావచ్చు, దేనికైనా విఘ్నము లేకుండా విజయాన్ని పొందించేవారు వీరిద్దరు. వీరిద్దరిని కూడా ఒకసారి స్మరిద్దాం. తర్వాత కాలాహ్వయ సింహముఖౌ, వీరిద్దరు ఉంటారు, కాలాహ్వయుడని పేరు. ఇలా ఈ కాలాహ్వయుడేం చేస్తాడు, ప్రకృతిలో వచ్చే పరిణామములను పట్టి ఇదా దుర్మార్గులైన వ్యక్తుల దుష్టభావాల నుండి పుట్టినటువంటి రకరకాల విషభావాలను కూడా పోగొట్టగలిగేవాడు ఒకడు ఉంటాడు, కాలాహ్వయుడు అని. ఆయన చూస్తాడు, సంప్రదాయములను కలుషితం చేయాలనుకునేవారు కొందరు, మతములను కలుషితం చేయాలనుకునేవారు కొందరు, సనాతన ధర్మానికి హాని కలిగించాలనుకునేవారు కొందరు, వారందరి పని పట్టడానికి కాలాహ్వయుడనేటువంటి జై విశ్వక్సేన భటుడు ఉన్నాడు, ఉంటాడు. తర్వాత సింహముఖుడనే వాడు ఉంటాడు. ఏం చేస్తారు, ఈ దేశానికైనా విశ్వ మానవాళికైనా ఎలాంటి ఉపద్రవం ద్వారా అందరినీ నాశనం చేయాలనుకునే వారి సంగతి ఆయన చూస్తాడు. లేకుండా చేయడం సంహార కార్యక్రమాన్ని ధురీణుడై నిర్వహించేవాడు సింహముఖుడు అని అంటారు. ఈ నలుగురు ఉండి లోకపాలనంలో లోకరక్షణంలో విశ్వక్సేనుడికి అనుయాజులై పరమాత్మకు విధేయులై ఉంటారు. ఈనాడు కేంద్ర ప్రభుత్వంలో కూర్చున్నటువంటి వారు విశ్వక్సేన స్థానంలో ఉంటే రాష్ట్ర ప్రభుత్వాల మంత్రులైనా ముఖ్యమంత్రులైనా ఈ భటుల రూపంలో ఈనాడు మనకు కలిగే నాలుగు దిక్కుల నుండి కలిగే ఉపద్రవాలు కలిగించడమే లక్ష్యంగా, అలాంటి లక్ష్యమే ఇక్కడ ఉండేటువంటి కార్యక్రమంలో ఒక భాగంగా చేసుకుని లోకమంతా ముఖ్యంగా దేశమంతా కూడా స్వస్థతను పొందాలి అని, ఉపద్రవాలు తగ్గాలి అని, విశ్వక్సేని యొక్క దివ్యానుగ్రహంతో అందరం చల్లగా ఉండాలి అని, సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని హాయిగా సేవించాలి అనే సంకల్పంతో విశ్వక్సేన పూజ పూర్తయింది. కనిపించేవారు కొద్ది మందే అయినా కళ్యాణ మండపంలో మానసికమైన నా నేత్రానికి లక్షలాది మంది కనిపిస్తున్నారు. కారణం, యావత్ ప్రపంచంలో ఉండే తెలుగువారి హృదయాలన్నీ ఇప్పుడు భద్రాచలంలోనే ఉన్నాయి. వారంతా భావమూర్తులై భద్రాచలంలోనే కళ్యాణ మహోత్సవాన్ని సేవిస్తున్నారు. అంతేకాదు, భద్రాద్రి రాముడు వాళ్ళ మీద ఉండే ప్రేమతో వారిళ్లకే వెళ్ళి కళ్యాణాన్ని చేసుకుంటున్నాడు. వారి ఇళ్లనే భద్రాద్రి లోగిళ్లుగా చేసుకుని కళ్యాణ మహోత్సవాన్ని సేవించే వారందరూ కూడా భద్రాద్రి రాముని దివ్యానుగ్రహ పాత్రులై స్వస్థతను పొందుదురుగాక అని భద్రాద్రి రాముని సన్నిధిలో ప్రార్థన చేస్తూ కళ్యాణంలోకి ఉపక్రమిస్తున్నారు అర్చకస్వాములు. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూజో భూజో నమామ్యహం. పునఃసంకల్ప్య ప్రాణాయామం కృత్వా ఓం 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 శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య దేవదేవోత్తమస్య భద్రాచల శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రస్వామినః తిరుకళ్యాణమహోత్సవాఖ్యే కర్మణి కళ్యాణద్రవ్యశుద్ధ్యర్థం స్థలశుద్ధ్యర్థం శాంత్యర్థం చ కర్మణః పుణ్యాహవాచనం కరిష్యే. స్వపురతః ధాన్యపీఠే స్వలంకృతం కుంభం నిక్షిప్య సుగంధోదకేన పూర్య కూర్చపల్లవనవరత్నాన్ని నిక్షిప్య తదుపరి అలంకృతం నారికేళఫలం నిధాయ తస్మిన్ ఓం బం పద్మాజై నమః. ఇది పద్మపీఠం ధ్యాత్వా
పద్మముద్రాం ప్రదర్శ్య పద్మకర్ణికాయాం గరుడాంతర్యామినం శ్రీ పుండరీకాక్షమావాక్య. ఓం 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 పరమధామావస్థితమదనుగ్రహకామ్యజ్యోత్యతావతార ఇహాభిమత సిద్ధితమంత్రశరీరో నమో నమః. రక్షార్థం శ్రీ సుదర్శనమావాక్య చక్రముద్రాం ప్రదర్శ్య. ఓం నమో భగవతే సుదర్శనాయ మహాచక్రాయ జ్వాలాయ ప్రజ్వాలాయ సహస్రారహుంభటు స్వాహ. ఓం స్ఫురత్ సహస్రార శిఖాది తీవ్రం సుదర్శనం భాస్కరకూలి దుర్యం సురద్భిషాం ప్రాణ వినాశి విష్ణోః చక్రం సదాహం శరణం ప్రపద్యే. ఆవాహిత శ్రీ పుండరీకాక్షాయ నమః శ్రీ సుదర్శనాయ నమః. మంత్రన్యాసం కుర్యాత్. ఓం ఆచక్రాయ స్వాహ హృదయాయ నమః. ఓం శుచక్రాయ స్వాహ జిఘ్రాయే వషటు. ఓం సూర్యచక్రాయ స్వాహ గవచాయుహం. ఓం జ్వాలాచక్రాయ స్వాహ నేత్రాభ్యాం భూషటు. ఓం సుదర్శనచక్రాయ స్వాహాస్త్రాయ ఫటు. శ్రీ సుదర్శనాయ నమః. అర్ఘ్యం సమర్పయామి, గంధం సమర్పయామి, పుష్పం సమర్పయామి, ధూపమాఘ్రాపయామి, దీపం చ సందర్శయామి. ఓం మహామనందాయ కాలాగ్నిరూపాయ జగద్ధూమ సుగంధినే సర్వగంధవాహాయ నమః స్వాహా. ఓం ధ్యూం ధూమోద్గిరాయ నమః. ఆవాహిదేవతాభ్యో నమః. మంగళ నీరాజన దీపం సందర్శయామి. భద్రాద్రే రామ గోవింద గోవింద. ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి, పుష్పైః పూజయామి. ఆవాహిత పుండరీకాక్షాయ నమః శ్రీ సుదర్శనాయ నమః. ఫల నివేదనం సమర్పయామి, ప్రోక్ష్యా పరిశిచ్యా నివేద్య. ఓం దేవస్య ద్వాదశ ప్రథమేష్మినోర్థాభ్యాం పూర్ణహస్తాభ్యాం ప్రతిగృహ్ణామి. ఉత్తరాభోజనం సమర్పయామి, పాదోహస్తోజ ప్రక్షాళయామి, తాంబూలం సమర్పయామి, సువర్ణ దివ్యమంత్రపుష్పం సమర్పయామి, సకలోపచార పూజాం నమస్కారాన్ సమర్పయామి. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. నయశ్చక్రాయ విద్మహే సహస్రజ్వాలాయ ధీమహి తన్నశ్చక్ర ప్రచోదయాత్. స్వామినః మనః సమాధీయత సమాహిత మనసః స్మః ప్రచేదంతు భవంతః ప్రసన్నాః స్మః. భవద్భిరనుజ్ఞాతః పుణ్యాహం వాచ్యే భవద్భిరనుజ్ఞాతః పుణ్యాహం జైష్యే భవద్భిరనుజ్ఞాతః పుణ్యాహం వాజయిష్యే కర్మణః పుణ్యాహం భవంతో బ్రువంతు. కళ్యాణ కర్మణః పుణ్యాహం భవంతో బ్రువంతు. పుణ్యాహం కర్మణో అస్తు. వివాహ కర్మణః పుణ్యాహం భవంతో బ్రువంతు. పుణ్యాహం కర్మణో అస్తు. ఓం యత్ పుణ్యం నక్షత్రం తద్వత్ కుర్వేదోపభ్యుదం యదా వై సూర్య ఉదయతే అథ నక్షత్రం నయతే యావతి తత్ర సూర్యో గచ్ఛేత్. యత్ర జఘన్యం పశ్యేత్ తావత్ గుర్వీత యత్ కారీ స్యాత్.
పుణ్యాః ఏవ కురుతే కర్మణే స్వస్తి భవంతో బ్రువంతు స్వస్తి కర్మణే అస్తు కళ్యాణ కర్మణే స్వస్తి భవంతో బ్రువంతు స్వస్తి కర్మణే అస్తు వివాహ కర్మణే స్వస్తి భవంతో బ్రువంతు స్వస్తి కర్మణే అస్తు స్వస్తి ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వమేధాః స్వస్తి నస్తాక్షో అరిష్టనేమహి స్వస్తి నో బృహస్పతిర్దధాతో అష్టో దేవా వసవః సోమ్యాసః చతస్రో దేవే రజరాస్య విష్ఠాః తే యజ్ఞం పాంధురజః పురస్తాదో సంవత్సరేణ భవృతగ్ర స్వస్తి కర్మణార్థం భవంతో బ్రువంతు కర్మరుధ్యత కళ్యాణ కర్మణార్థం భవంతో బ్రువంతు కర్మరుధ్యత వివాహ కర్మణార్థం భవంతో బ్రువంతు కర్మరుధ్యత ఓం రుధ్యాస్మ హవ్యే నమదో వసద్యా మిత్రం దేవం మిత్రధేయం నోస్తు అనురాధాన్ హమిషా వర్ధయంతః చరంజీవేమ శరదః సవీరాః త్రీణి త్రీణి వై దేవానామృద్ధాని త్రీణి ఛందాగుంసి త్రీణి సవనాని త్రయమే లోకాః అధ్యామేవ తద్ధీర్య ఏషు లోకేషు ప్రతిష్ఠతి అర్థం భవంతో బ్రువంతు అర్ధదార్ధే సమృద్ధి అబ్లింగైరభిమంత్రియా యేన దేవా పవిత్రేణ ఆత్మానం పునతే సదా తేన సహస్రహాయేన పావమాన్యః పునందుమా ప్రజాపత్యం పవిత్రం శతోద్యామకుంభిర్మయం తేన బ్రహ్మమిదాభయం పూతం బ్రహ్మ పునేమహే ఇందః సునేతే సహ మా పునాద సోమస్తస్య వరుణ సమీక్ష్యా యమో రాజా ప్రభృణాభిః పునాదు మా జాతవేదాభోజయంత పునాదు ఆవాహిత శ్రీ పుండరీకాక్షాజ నమః రక్షార్థం ఆవాహిత శ్రీ సుదర్శనాజ నమః యథాస్థానం ప్రతిష్టాపయామి ఓం భగవన్ మంత్రమూర్తే స్వపదమాసాదయా సాదయ క్షమస్వ ఓం కలశస్తత పుణ్యాహజలైన పాత్రాంతరే కించిత్ కించిత్తోజం నినీయ ఓం శాంతిరస్తు ఓం తుష్టిరస్తు ఓం పుష్టిరస్తు ఓం ఆయుష్యమస్తు ఓం ఆరోగ్యమస్తు ఓం ధనధాన్య సమృద్ధిరస్తు ఆగ్నేయాం అరిష్టనిర్ధనమస్తు ఈశాన్యాం యత్పాపం తత్ప్రతిహతమస్తు సర్వాః సంపదః సంతు తజ్జలం పునః పుణ్యాః జలేన సంయోజ్య ఓం జరణం పవిత్రం విదతం పురాణం యేన పూతస్తరతి దుష్కృతాని తేన పవిత్రేణ శుద్ధేన పూతాః అతి పాప్మానమరాతింతరేమ కలశస్య పుణ్యాః జలేన ప్రాచ్యాందిత వాసుదేవాదయో మార్జయంత దక్షిణాయాందిత సంకర్షణాదయో మార్జయంత ప్రతీచ్యాందిత ప్రజుమ్నాదయో మార్జయంత ఉదీచ్యాందిశ్యనురుద్ధాదయో మార్జయంత ఊర్ధ్వాయాందిత మహాపురుషాదయో మార్జయంత కలశస్థిత పుణ్యాః జలేన వాస్తోష్పద ఇది మంత్రముచ్చరన్ కళ్యాణ ద్రవ్యాణి స్థలంజ యజమానాంచ సంప్రోక్ష్య ఓం వాస్తోష్పద మంగళవాద్యం ప్రతిజానీస్యస్మాన్ స్వాగేశో అనమీవో భవానః యత్తే మహే ప్రతిజన్నో దుషస్పశిన్నయేభిర్విపదే సింజదుష్పదే వాస్తోష్పదే షట్మయా సంసదాతే సఖ్యే మహిరన్వయా సుమత్యా ఆ మహక్షేమ ఉపయోగే వరం నాయూయం పాత స్వస్తి అమీ వహావాస్తోష్పదే విశ్వారూపాణ్యా సఖా శిషేవ ఏధిన శుభగం శుభం స్వస్తియనుంతార్క్ష్య పరిష్టనే బ్రహ్మద్భూతం వాయసం దేవతానాం అసరగ్నమింద్రసఖం సమత్స బృహత్యశో నామ నివారేమ అంహోమిత మాంగిరసం
ఆశ్రయించ పశ్చాత్రేయం మనసా జతార్క్ష్యం ప్రయత పాణిశ్చరణం ప్రభజ్యే స్వస్తిసం బాధే శ్వభయన్నో అస్తు శుభం శుభం స్థానాన్ దేశాన్ సహస్రబాహో వరేణ్య నామాదరజాంసి నామా తేభ్యో నమస్తే మధుసూదనాయ తత్రాభిమానం పరిరక్షజంతం పుణ్యాహవచనం పూర్తయింది. కళ్యాణాంగంగా చేసేటువంటి నిర్విఘ్న పరిసమాప్తి కొరకు విశ్వక్సేన పూజ, ఆ తర్వాత ఈ స్థలశుద్ధి ద్రవ్యశుద్ధి వీటన్నిటి కొరకు చేసేటువంటిది పుణ్యాహవాచనం అని ఒక కలశాన్ని స్థాపించి ఆ కలశంలో ఉండేటువంటి జలాన్ని జలమంత్రములతోటి అభిమంత్రణం చేస్తారు. అంతేకాకుండా ఆ జలంలో పుండరీకాక్షుణ్ణి ఆవాహనం చేస్తారు. ఆ కలశ రక్షణ కొరకు సుదర్శనమూర్తిని ఆవాహనం చేస్తారు. పుండరీకాక్ష అనేటువంటి ఆ శబ్దం భగవంతుడు శ్రీమన్నారాయణునికే చెందినటువంటిది. కశ్రీ శ్రియ పరమసత్వ సమాశ్రయక కఫుండరీకనయన పురుషోత్తమక అని యామునాచార్యుల వారు అంటారు. భగవంతుడంటే ఎవరు అనంటే ఎవరైతే లక్ష్మీపతియో ఆ లక్ష్మీపతియే భగవంతుడు. ఎవరికైతే పద్మముల వంటి నేత్రములుంటాయో ఆయనే భగవంతుడు అని అంటారు. అంటే అలాంటి పుండరీకాక్షుని యొక్క స్మరణం వలన బాహ్య ఆభ్యంతరములంతా కూడా శుచి అవుతుంది. కనుకనే అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాంగతోపివా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శుచి అని శుద్ధి జరగాలి అనంటే ఆ పుండరీకాక్ష నామస్మరణం చేయాలి. ఇక్కడ దీనికి పుణ్యాహవాచనము అని పేరంటే ఇది మంచి రోజు అని చెప్పడం అన్నమాట. కొంతమంది వేదవేత్తలైనటువంటి వారు ఇది మంచి రోజు ఇది మంచి రోజు అని చెప్తారు. ఆ చెప్పినప్పుడు ఈరోజు ఈ మంచి పని చేస్తున్నాం, కళ్యాణోత్సవం జరుగుతోంది, ఈ కళ్యాణోత్సవంలో జరిగేటువంటి ఈ కార్యక్రమం పవిత్రముగా ఉండుగాక అంటే పవిత్రమవుతుంది అని చెప్తారు కొంతమంది. దీనికి మంగళం కలుగుగాక అనంటే మంగళమవుతుంది అని ఆశీర్వదిస్తారు. ఈ కార్యక్రమం సమృద్ధితో వృద్ధి పొందాలి అని కోరితే ఇది వృద్ధిం భవంతో బ్రువంతు అనంటూ వృద్ధ్యతాం అంటూ ఆశీర్వదిస్తారు. ఇలాగ వేదవేత్తలైనటువంటి వారు ఇది మంచి రోజు అని చెప్తే అది మంచి రోజు అవుతుంది. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రియుగం స్మరామి అని భగవంతుణ్ణి తలచినటువంటి ఆ రోజే మంచి రోజు అని అంటారు. కనుక అలాంటి మంచి రోజు ఇది అని చెప్తూ ఆ అభిమంత్రణం చేసినటువంటి ఆ తీర్థమును ఇక్కడ ఈ స్థలమునందు మన మీద ఇక్కడ ఉండేటువంటి ద్రవ్యముల మీద ప్రోక్షణ చేస్తే ఈ స్థలానికి ఇక్కడ ఉన్నటువంటి మనబోటి వారికి ఇక్కడ స్వామికి వినియోగపడుతున్నటువంటి ద్రవ్యములకు పవిత్రత చేకూరి చేసేటువంటి ఈ క్రతువునకు మనమంతా కూడా ఉపయోగపడతామన్నమాట. భగవంతునికి చేసేటువంటి ఈ కైంకర్యమునకు మనకందరికీ పవిత్రత చేకూరి అర్హత రావడం కోసమని చేసేటువంటి ప్రక్రియ ఈ పుణ్యాహవాచన ప్రక్రియ. అటువంటి ఈ పుణ్యాహవచన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ తర్వాత కార్యక్రమాన్ని అర్చక స్వాములు నిర్వహిస్తారు. తతః జుంజానః ప్రథమం మనైతి వివాహగారమేత్య ఓం జుంజానః ప్రథమం మనస్తత్వాయ సవితాయః అగ్నిజాతన్నిచాయ పృథివ్యా అధ్యాభరతో అర్ఘ్యపాద్యాగమనీయాని దత్వా శ్రీరామచంద్రస్వామినే నమః అర్ఘ్యం సమర్పయామి పాదయోః పాద్యం సమర్పయామి ముఖే ఆజమనీయం చ సమర్పయామి పునఃసంకల్ప్య ప్రాణాయామం కృత్వా ఓం 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 శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య దేవదేవోత్తమస్య జగత్కుటుంబినః జగద్రక్షణార్థం లీలయా అవతీర్ణస్య
భద్రాజలశ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రస్వామినః తిరుకళ్యాణ మహోత్సవాఖ్యే కర్మణి లోక కళ్యాణార్థం శ్రీ సీతా మహాలక్ష్మీం ఉద్వాహయిష్యే. మంగళవాద్యం. సన్యాహవాచనం పూర్తయిన తరువాత శ్రీయోద్వాహము అనే కార్యక్రమం చేస్తున్నారు. శ్రీయోద్వాహము అంటే సీతమ్మ తల్లి మన ప్రార్థనలకు అంగీకరించి మనందరి కోరికలను ఏడేరడానికి వీలుగా తాను కళ్యాణానికి అంగీకరించి కళ్యాణానికి అభిముఖమయ్యే సమయం. ఇప్పటి వరకు తల్లి రామయ్య తండ్రి పక్కనే ఉన్నది. మళ్ళీ వాళ్ళిద్దరికీ కళ్యాణం చేయాలని ప్రార్థన చేశాం. రాముడి పక్కన ఉన్న సీతమ్మ మళ్ళీ కళ్యాణానికి అంగీకరించి ఎదురుకుండా కూర్చుంటుంది. ఎదురుకుండా కూర్చుని కళ్యాణాన్ని స్వీకరించడానికి వీలుగా ఆ లక్ష్మీదేవిని అర్చకస్వాములు చేతుల్లో పట్టుకుని నాలుగు వైపులా ప్రదక్షిణాత్మకంగా తిప్పి అమ్మ స్వామికి అభిముఖంగా కూర్చోబెడతారు. దీన్ని శ్రీయోద్వాహము అని అంటారు. మనం మన పెళ్ళిళ్ళల్లో పెళ్లి కూతుర్ని గంపలో తీసుకుని వస్తాం కదా, ఆ గంపలో తీసుకుని రావడానికి మూలమైనటువంటి కార్యక్రమం శ్రీయోద్వాహం. అది అర్చకస్వాములు ఆచరిస్తున్నారు. ఈ సంవత్సరం చాలా విశేషమైన సంవత్సరం. కళ్యాణాన్ని మనం మన ప్రాంతాల్లోనే మన ఇళ్లల్లోనే చూసే ఒక పరిస్థితి రావడం ఒక పద్ధతి అయితే, ఈ సంవత్సరం వరకు కూడా సీతమ్మ తల్లి రామచంద్రమూర్తికి ఎదురుకుండా ఒక చిన్న బల్ల వేసుకుని కూర్చుని ఉండేది గత సంవత్సరం వరకు కూడా. ఈ సంవత్సరమే గజాసనాన్ని తాను ఏర్పాటు చేసుకుని మొట్టమొదటిసారిగా సీతారామ కళ్యాణ మహోత్సవంలో సీతమ్మ తల్లి గజాసనం మీద కూర్చునే గొప్ప కళ్యాణం ఈ కళ్యాణం. రామచంద్రమూర్తి సింహాసనంలో ఉంటారు, సీతమ్మ తల్లి సాక్షాత్ లక్ష్మీస్వరూపంతో గజాసనం మీద కూర్చుని కళ్యాణాన్ని స్వీకరిస్తుంది. ఇది ఆ గజాసనాన్ని కూర్చోడానికి వీలుగా సీతమ్మ తల్లి ప్రదక్షిణగా వస్తోంది. అన్ని వైపులా ఉండేవారంతా సీతమ్మ తల్లిని సేవించి మన ప్రార్థనకు అంగీకరించినందుకు ధన్యవాదాలు సమర్పిస్తూ అమ్మను సేవించండి. మంగళవాద్యం.
ఏ ప్రణనాథాయ రామచంద్రాయ మంగళం భద్రాద్రి రామ గోవింద గోవింద జై శ్రీరామ జై శ్రీరామ తతః కన్యావరణం కృత్వా భగవదర్థం కన్యాం వృణీధ్వమిత్యష్టౌ శ్రీవైష్ణవాన్ ప్రేషయిత్వా తే విష్ణోర్నుగం విష్ణోరాడమధీతద్వాభ్యాం మంత్రాభ్యాం కన్యాదాత్ర సమీపం గత్వా విష్ణోర్నుగం వీర్యాణి ప్రవోచయః పార్థివాని విభవేన జాకుం శియో అష్టభాజదుత్తరగం తదస్థం విచక్రమాణ శ్రేధోర్గాయో విష్ణోర్నుగం విష్ణో ప్రథమసి విష్ణోస్త్రే శోరసి విష్ణోర్ధవమసి వైష్ణవమసి విష్ణవే బ్రువతే అనందవేదాధ్యాజినే అచ్యుత వర బ్రహ్మణే ఆదినారాయణాయ విభవాంతర్యామి అత్యావతార పంచార్హేయ ప్రవరాన్విత పరబ్రహ్మధర్మణో నప్త్రే అచ్యుత పరబ్రహ్మణి నిరాకార సాకార పరవ్యూహర్యామ్యర్చావతార పంచ ప్రవరాన్విత అచ్యుత గోత్రోద్భవాయ వ్యూహ నారాయణ శర్మణః పౌత్రాయ అచ్యుత పరబ్రహ్మణి నిరాకార సాకార పరవ్యూహ విభవ అంతర్యామ్యర్చావతార విశేష ప్రవరాన్విత విభవ వాసుదేవ శర్మణః పుత్రాయ అచ్యుత పరబ్రహ్మణి నిరాకార సాకార పరవ్యూహ విభవ అంతర్యామ్యర్చావతార పంచార్షేయ ప్రవరాన్విత అచ్యుత గోత్రోద్భవాయ శ్రీరామనారాయణ స్వామినే వరాయ చతుర్వేదాధ్యాజినీ నిరాకార సాకార చిత చిదీశ్వర త్రయార్షేయ ప్రవరాన్విత సౌభాగ్య విశ్వంభర ధర్మణో నప్త్రే సౌభాగ్య విశ్వంభరే రత్నాకర శర్మణః పౌత్రే సౌభాగ్య విశ్వంభరే క్షీరార్ణవ శర్మణః పుత్రే సౌభాగ్య విశ్వంభరే శ్రీ సీతా మహాలక్ష్మీ నామ్నీ ఇమాం కన్యాం వృణీధ్వం వృణీమహే అంతా ఒకమారు చెప్పండి దాస్యామి దాస్యామి తః సామ్రాజ్యమిత్యాశీషో వాచనం కుర్యాత్ ఓం సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పారమేష్ఠ్యం రాజ్యం మహారాజ్యమాధిపత్యమయం శ్రీయోద్వాహమైన తర్వాత ఎనిమిది దిక్కులకు ఎనిమిది మంది బ్రాహ్మణులను వధువుని వెతకమని పంపించారు. అలా అయిన తర్వాత వధువు ఎవరో తెలిసింది. ఆ వధువు సీతామహాలక్ష్మి. ఆ సీతామహాలక్ష్మికి తగినటువంటి వరుడు శ్రీరామచంద్రమూర్తి. వారిద్దరికి సంబంధించినటువంటి గోత్ర ప్రవరలను ఇక్కడ అనుసంధానం చేశారు. భద్రాచల క్షేత్రంలో భద్రమహర్షి యొక్క తపఃఫలంగా ఆవిర్భవించినటువంటి శ్రీరామచంద్రుడు, వైకుంఠం నుంచి వచ్చినటువంటి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే. భద్రుడు తపస్సు చేస్తే
ఆయన తపస్సు ద్వాపరయుగం చివరి వరకు కొనసాగిందిట. అప్పటికి రామావతారము అయిపోయింది, కృష్ణావతారం అయిపోయింది. మరి అటువంటి భద్రునికి అప్పుడు ప్రత్యక్షం కావాలి స్వామి. అందుకని వైకుంఠం నుంచి బయలుదేరి వచ్చాట. ఆ వైకుంఠం నుంచి వచ్చేటప్పుడు సవ్యాపసవ్య రూపేణ ధృత్వా శ్రీరామవచ్చుభం సుందరం రూపమాసాద్య భద్రాద్రిం ప్రాప్య సుందరం. అక్కడి నుంచి బయలుదేరి వస్తూ స్వామి, వైకుంఠం నుంచి బయలుదేరి వచ్చేటువంటి వాడు ఆ వేగంలో వస్తూ శంఖచక్రాలని సవ్యాపసవ్యాలుగా ధరించి భూలోకానికి వచ్చాట. అలా వస్తూ ఉంటే ఆయనతో పాటు లక్ష్మీదేవి, ఆదిశేషుడు మొదలైన వారంతా అనుసరించి వచ్చారు. అలా వైకుంఠం వైకుంఠం వచ్చి ఆ భద్రమహర్షి ముందు సాక్షాత్కరించింది. అలా కనిపించగానే భద్రమహర్షి ఆయన్ని పరిపిరి విధాలుగా స్తోత్రం చేసి, అనేనమే ప్రసన్నేన రూపేణ మమ మూర్ధని శంఖచక్ర ధనుర్బాణ సీతాలక్ష్మణ సంయుత నివసత్వం రఘుశ్రేష్ట నాతఃకాంక్షే వరం ప్రభో. స్వామి, నీవు రామచంద్రమూర్తివిగా చతుర్భుజ రూపంతో నా ముందు సాక్షాత్కరించి కనిపించావు, నీవు ఇలాగే నా శిరస్సు మీద వేంచేసి ఉండవలసిందని ప్రార్థించాడు. అలా ప్రార్థించినటువంటి భద్రుణ్ణి అనుగ్రహిస్తూ స్వామి ఇక్కడ వెలసి ఉన్నాడు గనుక సాక్షాత్తు వైకుంఠం నుంచి వచ్చినటువంటి స్వామి అర్చామూర్తిగా భావిస్తారన్నమాట. ఎలాగైతే వెంకటేశ్వర స్వామి శ్రీవైకుంఠ విరక్తుడై స్వామి పుష్కరిణి తీరంలో వెలసి ఉన్నాడో, అలాగే వైకుంఠ విరక్తుడై భద్రాచలం పైన శ్రీరామచంద్రమూర్తిగా శ్రీమన్నారాయణుడు వెలసి ఉన్నాడు గనుక ఈయన అర్చామూర్తి అని అంటారు. అర్చామూర్తిని అర్చామూర్తికి సంబంధించినటువంటి గోత్రములతోనే సంభావించాలి అని ఇక్కడుండేటువంటి రామచంద్రమూర్తికి అచ్యుత గోత్రముగా భావిస్తారు. అచ్యుత గోత్రంలో ఉండేటువంటి ఋషులు ఐదుగురు ఋషులు, పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చ అనేటువంటి భగవంతుని యొక్క రూపములే, భగవంతుని యొక్క స్వరూపములే ఐదుగురు ఋషులు. ఆ ఐదుగురు ఋషులు కలిగినటువంటి అచ్యుత గోత్రోద్భవుడు రామచంద్రమూర్తి అయితే, ముగ్గురు ఋషులకు సంబంధించినటువంటి గోత్రం సీతామహాలక్ష్మి అమ్మవారిది, ఆమె గోత్రం సౌభాగ్య గోత్రం. ఆమెకు సంబంధించినటువంటి ఋషులు చిత్తు అచిత్తు ఈశ్వరులు అని, చిత్తంటే మన అందరిలో వ్యాపించి ఉన్నటువంటి చైతన్యము, ఆ చైతన్యమునకు చిత్ అని పేరు. అచిత్తు అనంటే మనకు కదలకుండా కనిపించేటువంటి జడ పదార్థములేవైతే ఉన్నాయో ఆ జడ పదార్థములన్నీ అచిత్తు అని అంటారు. ఈ రెండింటినీ శాసించేటువంటి ఈశ్వరతత్వం, భగవత్తత్వం అది ఈశ్వరుడు. ఈ ముగ్గురే అమ్మవారికి ఋషులు. అంటే చిత్ ఋషి, అచిద్ ఋషి, ఈశ్వర ఋషి అనేటువంటి ముగ్గురు ఋషులతో కూడినటువంటి సౌభాగ్య గోత్రం సీతామహాలక్ష్మి అమ్మవారిది. ఎప్పుడైతే ఈమె సీతామహాలక్ష్మి అయిందో ఆయన రామనారాయణుడు అవుతాడు. సీతామహాలక్ష్మిని రామనారాయణునకిచ్చి కన్యాదానం చేస్తాము అని ఇక్కడ అర్చక స్వాములు వారు సంకల్పించారు. ఆ విధంగా సంకల్పం జరిగింది. ఇప్పుడు ఆ కళ్యాణోత్సవం ప్రారంభమవుతుంది. సంబంధించిన ఒక అద్భుతమైన వైలక్షణ్యము అంటారు. ఈ క్షేత్రంలో రామచంద్ర ప్రభువు అచ్యుత గోత్రంతోనే కళ్యాణ మహోత్సవాన్ని స్వీకరిస్తారు. సీతమ్మ తల్లి సౌభాగ్య గోత్రంతోనే స్వీకరిస్తుంది. ఇది ఈనాటిదో నిన్నటిదో మొన్నటిదో కాదు, భక్త రామదాసు గారు కాలం నుండి కూడా ఇక్కడ ఉండే పరంపరగా ఉండే అర్చక స్వాములకు తెలుస్తుంది. ఈ క్షేత్రం యొక్క వైభవం చెప్పాలంటే ఎవరు చెప్పాలి? ఈ క్షేత్రవాసులు చెప్పాలి. ఎవరో కాదంటే ఎట్లా? సంప్రదాయములు తెలియకుండా ఎవరు వేరే సంప్రదాయ విషయంలో జోక్యం చేసుకునరాదు. ఏ సంప్రదాయానికి ఏ ఆగమానికి సంబంధించిన పద్ధతి అక్కడ నడుస్తుందో ఆ సంప్రదాయానికి ఆ ఆగమానికి చెందిన వ్యక్తులు దాన్ని నిర్ణయిస్తారు. ఆ ప్రకారంగా భద్రాచలంలో రామదాసు గారి సమయంలో వారి గురుదేవులైనటువంటి రఘునాథ భట్టరుల యొక్క దివ్య ఆదేశానుసారంగా దివ్య మంగళాశాసన పురస్సరంగా ఇక్కడ ఉండే రామచంద్ర ప్రభు యొక్క అర్చామూర్తికి శ్రీమన్నారాయణమూర్తి ప్రవరే చెప్పాలని సంకల్పించి ఆనాటి నుండి నిరాటంకంగా సాగుతుంది. ఇంకెక్కడైనా సరే రామచంద్రమూర్తికి వాసిష్ఠ గోత్రము గౌతమ గోత్రము చెప్పడం తప్పు కాదు, చెప్పమని ఉన్నది, చెప్పేవారు ఉన్నారు. కానీ భద్రాచల పాఠం మాత్రం
భద్రాచల పాఠం నేడు తెలుగు తెలుగు రాష్ట్రాలలో ఉండేటువంటి ఆగమ సంప్రదాయములకు మూలమైన పాఠం అని పెద్దలంతా శ్లాఘించారు. భద్రాచల దివ్యక్షేత్రాన్ని శ్రీ 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 తిదండి శ్రీమన్నారాయణ రామానుజ పెద్దజీయులు స్వామివారు ఒక మాట అన్నారు, పాంచరాత్రాగమానికి మెట్టినిల్లు వంటిది భద్రాచలము అన్నారు. అంటే ఎన్నెన్నో అలభ్యములైన సంహితలను ఈ క్షేత్రంలో ఉండే అర్చకస్వాములే లోకానికి అందించారు. అలా పాంచరాత్ర ఆగమానికి ఒక అద్భుతమైన పీఠమైన భద్రాచలం మీద పాంచరాత్రం విషయంలో ఎవరైనా మాట్లాడితే సమంజసమేనా? అది కాదని తెలియాలి, వారికి సద్బుద్ధి కలగాలి. ఈ క్షేత్రంలో రాముడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే అనే తత్వాన్ని గుర్తించాలి. బాలకాండ చివరిలో పరశురాముడు గొప్ప కులీనుడే కదా, ఆయన రాముణ్ణి కేవలం దశరథుని కుమారుడిగా మాత్రమే భావించి ఆయన్ని హుంకరించి ధిక్కరించాడు. రామచంద్ర ప్రభువు ఆ భార్గవరాముని యొక్క చేతిలో విల్లు తీసుకుని నారాయణమూర్తిలా ప్రకాశించి నేను రామనారాయణుణ్ణి అని ప్రకటించాడని పురాణములు చెబుతున్నాయి. విశ్వనాథ వారు వారి రామాయణంలో రామనారాయణుడై రాజిల్లాడు అని ప్రకటించారు. అలా నారాయణ తత్వాన్ని గుర్తించిన మహానుభావుడై తరించిన వాడు భార్గవరాము. అది కళ్యాణంలోనే జరిగిన సందర్భం. మరొక సందర్భం ఉంది, రాముణ్ణి నారాయణుడిగా పరిగణించక సర్వనాశనమైన వాడొకడున్నాడు, రావణాసురుడు అని అంటారు. రాముడు సాక్షాత్తుగా నారాయణ తత్వమని తెలియక రామాయణమంతా కనిపిస్తుంది. చిట్ట చివరికి అందరినీ కోల్పోయిన తర్వాత అప్పుడంటాడు, అయ్యో నారాయణుడే వచ్చాడు, అజయ్య శాశ్వత నిత్య నారాయణ అని అప్పుడు గుర్తిస్తాడు రావణాసురుడు. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే లాభమేమి? భార్గవరాముడిలా తరించాలంటే రాముడు నారాయణ స్వరూపుడని గుర్తించాలి. అలా రాముడు నారాయణ స్వరూపుడై వేంచేసి ఉండి తన తత్వాన్ని ప్రతిపాదించే అద్భుతమైన దివ్యక్షేత్రం భద్రాచలం. కాబట్టే భద్రాచలంలో సీతారామ కళ్యాణ మహోత్సవానికి ఉండే ప్రాధాన్యం అది, వైలక్షణ్యం అది. ఆ ప్రకారంగా అచ్యుత గోత్రంతో సౌభాగ్య గోత్రంతో భద్రాచల సీతారాములు ఆది దంపతులై, కేవలం ఆదర్శ దంపతులై కాదండి, ఆది దంపతులై, దివ్య దంపతులై, ఆదర్శ దంపతులై సకల లోకములకు శుభములు కలిగించేటట్లుగా ఇక్కడ వేయించేసి ఉండి కళ్యాణాన్ని స్వీకరిస్తున్నారు. ఆ సీతారాముల దివ్య చరణారవిందములకు ఈ సంప్రదాయాన్ని అంకితం చేస్తూ తర్వాత కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా అర్చక స్వామిని ప్రార్థన చేస్తారు. తథా దర్భై చతుర్వింశత్యంగుడాయామంజోక్తం కల్పజిత్వా సుగంధేనానులిప్య తండులో పరినిధాయ అర్యమణం సోమగుం రాజానమిత ద్వాభ్యాం మంత్రాభ్యామభిమంత్రియ అర్యమణం బృహస్పతిమింద్రందానాయ చోదయ వాచం విష్ణుం సరస్వతేకం సవితారంజ భాజినం సోమగుం రాజానం వరుణమగ్నిమందారభామహే యోక్తాధిదేవతాయై శ్రీ మహాలక్ష్మ్యై నమః ఆవాహయామి. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీయై నమః. తదః విష్ణోరాడమసీత మంత్రేణ ప్రతిసరమభిమంత్రియ ఓం విష్ణోర్నారపతి విష్ణోః పృష్ఠపతి విష్ణోశ్చ ప్రేష్ఠో విష్ణోశ్చోరసి విష్ణోర్ధ్వపతి వైష్ణవసి విష్ణవే స్వాహా. ప్రతిసరాధిదేవతా శ్రీ సుదర్శనాయ నమః ఆవాహయామి. తదః గంధద్వారామితి యజ్ఞోపవీతమభిమంత్రియ గంధద్వారాంగరాధనుషాన్నిత్య పుష్పాంగరీషిణీ యజ్ఞోపవేదాధిష్టానదేవతా శ్రీమన్నారాయణాయ నమః ఆవాహయామి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆవాహిత శ్రీమన్నారాయణాయ నమః. శ్రీమహాలక్ష్మ్యై నమః. శ్రీసుదర్శనాయ నమః. అర్ఘ్యగంధ పుష్పధూపదీపై పంచోపచారైరభ్యర్చయేత్. అర్ఘ్యం సమర్పయామి, గంధం సమర్పయామి, పుష్పం సమర్పయామి, ధూపమాఘ్రాపయామి.
ఓం మహామనందాయ కాళాగ్న రూపాయ జగద్ధూమ సుగంధిని సర్వగంధవాహాయ నమః స్వాహ. ఓం మనోజకం జయజాతమే దోగామ సంపురుషం జగత్ అభిప్రదగ్నాగహి స్త్రియా మా పరిపాదయ భద్రాద్రి రామ గోవింద గోవింద. ధూపదీపానందరం శుద్ధాచమనీయం సమర్పయామి పుష్పైః పూజయామి. ఓం కేశవాయ నమః. ఉత్తరాబోధనం సమర్పయామి పాదోహస్తో ప్రక్షాళయామి. ఆవాహిదేవతాభ్యో నమః. యథాస్థానం ప్రతిష్టాపయామి. యోక్త్ర ధారణ అమ్మవారికి జరుగుతూ ఉన్నది. యోక్త్రానికి యజ్ఞోపవీతానికి అదేవిధంగా కంకణములకు వాటికి అర్చన జరిగింది ఇప్పటి వరకు. ఈ యోక్త్రం అనేటువంటిది వధువుకి నడుముకి చుడతారు. అది ఆ వధువుకి ఉండేటువంటి గర్భస్థ దోషాలను తొలగిస్తుంది అని శాస్త్రం. సీతమ్మవారు ఈ జగములకంతటికీ తల్లి. ఆమె ధరించినటువంటి యోక్త్రం మనలో ఉండేటువంటి పాపములనన్నింటినీ నశింపజేస్తుంది. ఆమె జగన్మాత కనుక జగన్మాత నడుముకి చుట్టుకున్నటువంటి యోక్త్రం ఆ జగన్మాతకు సంతానమైనటువంటి మనలో ఉండేటువంటి దోషములన్నీ తొలగిస్తుంది కనుక ఆ యోక్త్రాన్ని సీతమ్మవారికి ధరింపజేస్తారు. దాన్ని అందరికీ దర్శింపజేస్తున్నారు. యోక్త్రాన్ని అంతా సేవించండి. ధృవందే రాజేతమంత్రేణ శ్రీ సీతా మహాలక్ష్మీదేవ్యాస్థానే యోక్త్రధారణం కృత్వా జగదాంబదే అనందరాశ్రమ సిద్ధ్యర్థం ద్వితీయ యజ్ఞోపవేదధారణం కరిష్యే. యజ్ఞోపవేదధారణార్థం శుద్ధ ఆజమనీయం సమర్పయామి. తద్విష్ణోరిది యజ్ఞోపవేదం ధారయేత్. తద్విష్ణోః పరమం పదకం సదా పశ్యంతి సూరయః. ధారణ ఓం.
సీతమ్మ తల్లికి యోక్త్రధారణ పూర్తయింది. రామచంద్ర ప్రభువుకి ద్వితీయ యజ్ఞోపవీత ధారణ పూర్తయ్యాయి. రామచంద్రమూర్తి కళ్యాణం చేసుకోవడానికి యోగ్యతను ఆపాదించేది ద్వితీయ యజ్ఞోపవీతం. సీతమ్మ తల్లి వధువుగా కళ్యాణిగా ఉండడానికి వీలైన యోగ్యతను కలిగించేది యోక్త్రము అని అంటారు. ఒక తదుపరి కార్యాంతర ఆపాదనమని, సంస్కారాంతర ఆపాదనమని అని అంటారు. అంటే ఈ పద్ధ ఉన్న స్థితి నుండి ఉన్నతమైన స్థితిని పెంపొందించేటట్లుగా ఉండేదానికి సంస్కారము అని పేరు. అలాంటి రెండు సంస్కారములు పూర్తయిన తరువాత సీతమ్మ తల్లి, రామచంద్ర ప్రభువు కూడా కళ్యాణ మహోత్సవానికి తగిన యోగ్యులై కూర్చుని ఉన్నారు. ఇప్పుడు ఉండేటువంటి కార్యక్రమం వరపూజ అని అంటారు. రామచంద్రమూర్తిని సీతమ్మ తల్లికి తగిన వరుడుగా అన్వేషించిన తరువాత రామచంద్రమూర్తిని కూర్చోబెట్టి పాదములను కడిగి కన్యాదానాన్ని చేస్తారు. అన్ని దానములలో కన్యాదానము చాలా గొప్ప దానము అని అంటారు. కన్యాదానమా కన్యా ఆదానమా అని పెద్దలు అందంగా దీన్ని నిర్వచిస్తారు. కన్యను దానం చేయడమా లేదా కన్యను తీసుకుని రావడమా? కన్యాదానం అంటే అర్థం, దానమంటే అర్థం ఇచ్చినవాడికి పుచ్చుకునేవాడు ఇచ్చేవాడు ఇద్దరు ఉంటారు. ఇచ్చినవాడు వస్తువుని ఇచ్చేస్తే పుచ్చుకున్నవాడికి సర్వాధికారములు ఉంటాయి. దానం ఇవ్వబడినటువంటి వస్తువు మీద ఇచ్చిన వాడికి ఏ అర్హతలు ఉండవు. కానీ కన్యాదానం అట్లా కాదు. ఇతర దానములన్నీ అలా అవుతాయి, కానీ కన్యాదానములో దానము చేసిన తరువాత కూడా రెండు కుటుంబాలు కలిసి ఉంటాయి, రెండు కుటుంబాలకి సంబంధములు ఉంటాయి. మరి దీన్ని దానం అనవచ్చునా అంటే దానం అనవచ్చును, ఆదానం అనవచ్చును అని మన పెద్దలు అన్నారు. కన్యను తెచ్చుకొనుట ఒక కుటుంబం ఒక వంశము సమావృద్ధం కావడానికని, సమృద్ధం కావడం కోసమని వేరే ఇంటి నుండి కన్యను తెచ్చుకొనుట కన్యాదానము. ఆ వంశమును నిలబెట్టడానికై మనమిచ్చే దానము కన్యాదానము అని మన పెద్దలు దాన ఆదానములలో ఉండే గొప్పతనాన్ని చెప్పారు. కాబట్టి ఇది ఉత్తమమైనటువంటి దానం అని అంటారు. ఈ దానము చేసేటప్పుడు వరుణి యొక్క పాద ప్రక్షాళన చేస్తారు. ఆ పాద ప్రక్షాళన చేయడానికి మామూలు వ్యక్తి అయినా, కూర్చున్నవాడు సన్నాసే అయినా కూడా వాడు పాదాలు కడిగేటప్పుడు శ్రీమన్నారాయణమూర్తిగా భావించాలి. ఆ వరుడు కన్యాదానాన్ని పొందే వరుడు ఎవడైనా శ్రీమన్నారాయణునిగానే సంబోధించాలని స్మృతి గ్రంథాలు అన్ని గ్రంథాలు చెప్పాయి. అలా సాక్షాత్ శ్రీమన్నారాయణ స్వరూపుడైనటువంటి రామచంద్ర ప్రభు యొక్క శ్రీపాదాలను కడుగుతూ వరపూజ జరుగుతుంది. ఉత్తరాగ్రం కూర్చన్నారాయణస్య ఆసనం దత్వాష్ణుస్తవదేదపరో మాత్రజేతద్వాభ్యాం మంత్రాభ్యాం పాద ప్రక్షాళనం కృత్వా ఓం వృతద్విష్ణుస్తవదే వీర్యాయ భ్రువో నీమకుజరో గిరిషు విక్రమణేషు అధిక్షిగంధ భువనాన్ని విశ్వా పరమాత్మయా పరమాభానామంతి రత్నం పరమస్య విశ్వేయశ్చక్రాయ విద్మహేద నారాయణాస్త్రేణ జపాదారవిందయోర్భిమంత్రియా ప్లోదవస్త్రేణ సమృద్ధ్యా ఓం నయశ్చక్రాయ విద్మహే సహస్రజ్వాలాయ ధీమహే తదః ఇమం మే గంగేత మంత్రేణ కుర్యాత్. ఓం ఇమం మే గంగే జమనే సరస్వతి సుదృష్టోమగం సఖతామరుష్ణియా అసక్రియామరుద్రుధే వితస్తయార్జేకీయే తృణస్యా సుషోమయా తదః అర్చత ప్రార్చత హిరణ్యరూపే తద్వాభ్యాం మంత్రాభ్యాం స్వర్ణాభరణైః దేవదేవం శ్రీరామచంద్రమలంకృత్య
స్వామివారికి వరపూజ జరుగుతూ ఉంది. వరపూజలో భాగంగా శ్రీమన్నారాయణస్య ఆసనం దత్వా అని ఆ వరుణ్ణి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడుగా సంభావించి ఆయనకు ఒక ఆసనాన్నిచ్చి కూర్చోబెట్టి పాద ప్రక్షాళనం చేశారు. అంటే ఇక్కడ ఉండేటువంటిది రామచంద్రమూర్తి అయినా ఆయన్ను శ్రీమన్నారాయణుడుగానే సంభావిస్తూ శ్రీమన్నారాయణస్య ఆసనం దత్వా, శ్రీమన్నారాయణునికి ఆసనాన్ని ఇచ్చి కూర్చోబెట్టారు. ఆయన పాద ప్రక్షాళనం జరిగిన తర్వాత ఆయనకి ఆభరణాలు కూడా సమర్పిస్తున్నారు. ఆరాధనలో భాగంగానే, వరపూజలో భాగంగా ఆభరణాలు సమర్పిస్తున్నారు. భద్రాచలంలో ఈ ఆభరణాలన్నీ కూడా విశేషమైన ఆభరణాలు, రామదాసు గారు రామచంద్రమూర్తికి తయారు చేసినటువంటి ఆభరణాలు. పచ్చల పతకాన్ని మీకు దర్శింపజేస్తున్నారు అర్చక స్వామి. ఇది రామదాసు గారు భరతుని కోసం చేయించారట. భరతుడంటూ ప్రత్యేకించి భద్రాచలంలో వేరుగా ఒక మూర్తి లేరు, భరతుడు రాముడిలోనే కలిసి ఉన్నారు. ఆ భరతుడు ఎవరు అనంటే రామచంద్రమూర్తి యొక్క శంఖస్థానంలో భరతుడు ఉన్నారట. అందుకని రామచంద్రమూర్తికే దాన్ని అలంకరిస్తారన్నమాట. కనుక ఆ పచ్చల పతకాన్ని అంతా సేవించండి. భరతునకు చేయిస్తి పచ్చల పతకము రామచంద్ర, ఆ పతకమునకు పట్టే 10,000 వరహాలు రామచంద్ర అంటారు రామదాసు గారు. ఆ పచ్చల పతకాన్ని స్వామివారికి అలంకారం చేస్తున్నారు. రామచంద్ర భగవాన్ తర్వాత చింతాకు పథకం ఇది. సీతమ్మ కోసం తయారు చేసినటువంటి ఆభరణం ఇది. సీతమ్మకు చేయిస్తి చింతాకు పథకము రామచంద్ర, ఆ పథకమునకు పట్టే 10,000 వరహాలు రామచంద్ర అని అంటారు రామదాసు గారు. ఆ చింతాకు పథకం దీన్ని సీతమ్మ వారికి అలంకరిస్తారు, అంతా సేవించండి. ఒక పథకం ఇది. ఇది లక్ష్మణస్వామికి వేసేటువంటి పథకం. రామదాసు గారు ఈ భద్రాచలంలో ఆలయం నిర్మించడానికి 600,000 వెండి నాణాలు ఖర్చు పెట్టారట. తానీషా గారికి రామలక్ష్మణులిద్దరూ కలలో కనిపించి 600,000 బంగారు నాణాలు ఇచ్చి రామదాసుని విడిపించారు. ఆ 600,000 బంగారు నాణాల్లో ఒక నాణ్యంగా ఉండేటువంటిది. ఈ నాణ్యంలో ఉండేటువంటి విశేషం, ఒకవైపున రామ పట్టాభిషేకం ఉంటుంది, ఇంకొక వైపు ఆంజనేయ స్వామి ముద్ర కలిగి ఉండేటువంటి రామమాడ అంటారు. ఈ రామమాడను ఒక గొలుసులో పొదిగి దీన్ని కళ్యాణ సమయంలో లక్ష్మణస్వామి వారికి అలంకరిస్తారు. కైంకర్య లక్ష్మీ సమేతుడైనటువంటి వాడు లక్ష్మణస్వామి. లక్ష్మణస్వామి నిరంతరం సీతారాముల యొక్క కైంకర్యమే పరమావధిగా ఉన్నటువంటి వాడు గనుక ఆ కైంకర్య లక్ష్మీ సమేతుడైనటువంటి లక్ష్మణునికి ఈ రామదాసు గారి యొక్క రామ మాడను అలంకరింపజేస్తారు అర్చక స్వాములు. అంతా కూడా సేవించండి. ఓం అర్చద ప్రార్చద ప్రియ మేధాసో అర్చదృత్రగాదోరణు ఓం జేత్వోర్జేత్వాజపస్థో వాజపస్థ దేవో వస్త్ర వినా ప్రాప్తయ కర్మణే. అథ మధుబర్గం దధి మధుదం మిశ్రం స్వర్ణపాత్రే నిధాయ పవిత్రం నిధాయ అమృతోపస్తరణమధీత్యపస్థమర్ప్య అమృతోపస్తరణమధీ తానంతరం ఇదం విష్ణుర్మధువార్దాజేది ద్వాభ్యాం మంత్రాభ్యాం మధుబర్కమభిమంత్ర్య.
ఇదం విష్ణుర్విజక్రమే త్రేధే పదం సంతోషధీ మథనక్తమతోషసి మథమత్పార్థివకం రజ మధుజ్యోరస్చన పితా మధుమాన్ వనస్పతిర్ మధుమాగం అస్సు సూర్య మాధ్వేర్గావో భవంతు నః సకర్మంద్రేణ ద్విస్తూష్ణీం విరాజోదోహోసి విరాజోదోహమసీయా మమ పత్యాయ విరాజ అమృతాభిధానమసి తదనంతరం యువం వస్త్రాణి ఇది వస్త్రం దద్యాత్ ఓం యువం వస్త్రాణి పి వసా వసాథే యువోరుచ్ఛిద్రామంతవోహ సర్గా అవాతర తమృతాని విశ్వా అతేన విక్రావరుణా సచేథే కళ్యాణంలో వరపూజ జరిగిన తర్వాత ఆభరణ సమర్పములన్నీ జరిగిన తర్వాత మధుపర్క సమర్పణము జరిగింది. మధుపర్కములు అని అంటే మధు దధి పెరుగు తేనె కలిపినటువంటి మిశ్రమాన్ని స్వామివారికి నివేదన చేసిన తర్వాత ఈ కళ్యాణ సందర్భంగా సీతమ్మ వారికి రామచంద్రమూర్తి వారికి సమర్పించేటువంటి పట్టు వస్త్రాలు మధుపర్కాలు సమర్పిస్తూ ఉన్నారు. దేవాదాయ శాఖ మంత్రివర్యులు, అదేవిధంగా జిల్లా మంత్రివర్యులు, దేవాదాయ శాఖ సలహాదారు అయినటువంటి రమణాచారి గారు, అదేవిధంగా కమిషనర్ వారు అనిల్ కుమార్ గారు, వీరంతా కలిపి స్వామివారికి మధుపర్క వస్త్రాలను దేవ ఎండోమెంట్ శాఖ తరఫున ప్రభుత్వం తరఫున సమర్పిస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ కళ్యాణోత్సవంలో ఇది ప్రధానమైనటువంటి ఘట్టం. ఆనాడు తానీషాకి రామలక్ష్మణులు స్వప్నంలో కనిపించిన తర్వాత తానీషాలో వచ్చినటువంటి ఒక గొప్ప మార్పు, సీతారాముల సేవలో తాను భాగస్వామి కావాలి అని, తానే కాకుండా ప్రభుత్వమంతా సీతారాముల సేవలో తరించాలి అని ఆనాడు ఆ తానీషా అనేటువంటి ముస్లిం ప్రభు ఏర్పాటు చేసినటువంటి ఆచారం ఇది. ఈ సీతారాముల కళ్యాణంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముత్యాల తలంబ్రాలు పట్టు వస్త్రాలు సమర్పించేటువంటి ఆచారం ఆనాటి నుండి నేటి వరకు కొనసాగుతూ వస్తోంది. దాంట్లో భాగంగా ఈనాడు ప్రభుత్వం తరఫున ఈ పట్టు వస్త్రాలను ముత్యాల తలంబ్రాలను సమర్పిస్తున్నారు. పవిత్రేణ శుద్ధేన పూతా అది పాపా నమరాతంతరేమ తదస్యద్ధం అన్నమాదాయ భూతం అన్నం ప్రాణమిద్వాభ్యాం మంత్రాభ్యాం దృష్టిదోష పరిహారార్థం అన్నం ప్రదర్శయేత్ ఓం భూతం సుభూతం సా విరాట్ తన్మాక్షాయేశీయా తన్మవూర్జంధా ఓం కల్పయత అన్నం ప్రాణమన్నమ పానమాహో అన్నం మృత్యంతమ జీవాత్మాహో అన్నం బ్రహ్మాణో జరసం వదంతి అన్నమాహ ప్రజననం ప్రజానాం మోఘమన్నం విందతే అప్రజేత సత్యం ప్రవీమి వధయిత్ సతస్య నార్జమనం పుష్యతి నో సఖాయం కేవలాఘోభవతి కేవలాది తద కన్యాదానమదక పూర్వకం దత్వా ప్రతివచనం పరిపాలయామి మహాసంకల్పం కుర్యాద్. రాష్ట్ర సమయంలో అందరికీ కూడా అందరి తరఫున ప్రభుత్వము వస్త్రాలు సమర్పించడం జరిగింది. కేవలం ప్రభుత్వం అంటే ప్రభుత్వం ఇచ్చినట్టు కాదు, యావత్ ప్రపంచంలో ఉండే రామభక్తులందరి తరపున ప్రభుత్వం తమ ప్రాతినిధ్యంతో భద్రాద్రి సీతారాములకు పట్టు వస్త్రాలు సమర్పించింది. అంటే సమర్పించిన వాళ్ళం మనమందరం కూడా, మనందరి పేరుతోనే మన ప్రభుత్వ ప్రతినిధులు సమర్పిస్తున్నట్టుగా భావించాలి. ఎందుకు ఈ జగత్ కళ్యాణం అంటే భద్రాచల రామచంద్ర ప్రభు యొక్క కళ్యాణం
జగత్ కళ్యాణము లోక కళ్యాణము అని చెప్పడానికి గల కారణం స్వయం వ్యక్తమైన మూర్తి. కేవలం మూర్తులలో స్వయం వ్యక్తమూర్తి అత్యంత ప్రభావవంతమైన మూర్తి. అలా రామచంద్ర ప్రభు ఇక్కడ స్వయం వ్యక్తమై ఉన్నాడు నారాయణ స్వరూపంతో. కాబట్టి ఇక్కడ ఉండేటువంటి కళ్యాణమునకు సంబంధించినటువంటి ఏ సమర్పణమైనా మనందరిదిగా మనం భావిస్తున్నాం. ఆ భావించే క్రమంలో సీతారాములకు ప్రతి వార్షికంగా సమర్పించినట్లే ప్రభుత్వం తరఫున మనందరి తరఫున వస్త్రాలు అందాయి. అలాగే భక్తరామదాసు గారి యొక్క పదవతరం వారు. రామదాసు గారంటే భద్రాచలం అంటే రామదాసు గారు, భద్రాచలం అంటే రామచంద్ర ప్రభువు, వీరిద్దరిది. అలాంటి ఈ క్షేత్ర నిర్మాత, క్షేత్రం యొక్క ఉద్ధారకులు, ఈ సంప్రదాయ ప్రవర్తకులు అయినటువంటి భక్తరామదాసు గారి కుటుంబం నుండి వారి పదవతరం వారు కంచర్ల శ్రీనివాసరావు దంపతులు కూడా ఈ మధుబర్క సమయంలో రామచంద్ర ప్రభువుకి పట్టువస్త్ర సమర్పించడం ఆనవాయితీగా వస్తున్న పద్ధతి. రామదాసు గారి కుటుంబం నుండి ఆ వస్త్రాలను స్వీకరిస్తున్నారు. అలాగే ఈ క్షేత్రానికి ఈ ఆచార్య స్థానంగా శ్రీ శ్రీ తదండి శ్రీమన్నారాయణ రామానుజ జీరస్వామి వారి నుండి, అలాగే శృంగేరి జగద్గురువుల యొక్క సన్నిధానము నుండి, అలాగే అహోబిల మఠము నుండి కూడా వస్త్రమును సమర్పించడం అనేది ఆనవాయితీ. ఆ రకంగా పునఃసంకల్ప్యా ప్రాణాజామం కృత్వా ఓం శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య దేవదేవోత్తమస్య భద్రాచల శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్ర స్వామినః తిరుకళ్యాణ మహోత్సవాఖ్యే కర్మణి కన్యాదాన సమయే మహాసంకల్ప పఠనం కరిష్యే. పమిడి ఘంటం వెంకటరమణయ్య దాసు గారి యొక్క ఆ కైంకర్యంగా కూడా ఈ సంవత్సరం వస్త్రాలని పెరుమాళకి సమర్పిస్తున్నారు రఘురామ్ గారు వారి బృందమంతా కూడా. శృంగేరి పీఠం తరఫున పమిడి ఘంటం వెంకటరమణ దాసు గారి కుటుంబ సభ్యులు సమర్పించారు. అదేవిధంగా వ్యక్తిగతంగా మంత్రివర్యులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అదేవిధంగా ఎమ్మెల్యే గారు మొదలైనటువంటి వారంతా కూడా ఇక్కడ పాల్గొని స్వామివారికి ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఇక ఆ తర్వాత కార్యక్రమం ప్రారంభమవుతుంది. శ్రీమదజింజానంద సంతన్యమాన అనివార్య వీర్యస్య భగవతో నారాయణస్య పరిభ్రమాయమానాం ఏకతమే వ్యక్తమహదహంగార పృథివ్యప్తేజో వాయువాకాశాది ఆవరణైరావృతే ఆధారశక్తి కూర్మానందాజ్యష్ట దిగ్గజో పరిప్రతిష్ఠితస్య భువర్లోక జువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాదిశల్లోకానామధోభాగే దిగ్దంతసుండాదండోత్తంభితే లవణేక్షుద్రాదర్పర్దధి క్షీరస్వాదూదకార్ణవ పరివృతజంబోప్లక్ష కుజక్రౌంజ శాకశాల్మలే పుచ్చరాఖ్య సప్తద్వీపదీపితే దండకారణ్య జంబకారణ్య బదరికారణ్య దేవికారణ్య కామికారణ్య కదలికారణ్య నైమిషారణ్య నహుషారణ్య జంబుకారణ్య సఖ్యారణ్యే దశారణ్యేర్విరాజితే తత్తత్కులాజలేభ్య ప్రజలితకాళిందే నర్మదా గోదావరీ గండకే కృష్ణవేణి తుంగభద్రా పినాకినీ యమునా ప్రభృతి అనేక పుణ్యనదీభిః సహస్ర ప్రసరే పంచాశత్కోటి యోజన విస్తీర్ణే సుమేరునిషతకేమకూటహిమవద్వింధ్యాజలానాం
మలయా జలాదుత్తరే కర్మ భూమౌ సౌమ్యవదే పుణ్యక్షేత్రే శ్రీరంగ తామ్రవర్ణీ కావేరీ పయస్విని కృతమాలా బహుదా సువర్ణముఖి పినాకిని కృష్ణాదీనాంజోత్తర దేశే కాశ్యాది నిఖిల పుణ్యక్షేత్రాదిక హిమవన్మేరోర్దక్షిణ దిగ్భాగే భరతవర్షే మేరోర్దక్షిణ దిగ్భాగే గంగా గోదావరిజోర్మధ్యప్రదేశే దండకారణ్యే భద్రాచల శ్రీరామక్షేత్రే భూమండలస్థోపరిస్థిత భువస్సు వర్మహర్జనస్తవస్తచ్చ లోకానాముపరి బ్రహ్మాండకటాహస్థోపరి భాగే అనేక కోటి వన్యర్కేందు దివ్య విమానీ దివ్యరత్నమయానందమండపే పూర్వాదీజానాంతదలేషు విమలా జ్యష్టభ్యః పరివృత తదుపరి అగ్నిమండలాదిమండలత్రయే అనేక కోటి సూర్య ప్రకాశ దివ్య సింహాసనస్యోపరి ప్రతిష్ఠిత తద్బహిః ప్రాచ్యాదీశాన పర్యంతం వాసుదేవాదిమూర్తిభిస్తేషాం శక్తిభిః పరిసేవ్యమానస్య తద్బహిః అనంతగరుడ విశ్వక్సేనాది నిత్యైః పరిసేవ్యమానస్య తద్బహిః ఇంద్రాజ్యష్టలోకపాలకైః పరిసేవ్యమానస్య తద్బహిః కుముదాజ్యష్ట పార్షదేశ్వరైః పరిసేవ్యమానస్య అఖిల జగత్సృష్టిస్థిత సంహారకారణకర్తృభూతస్య శంఖచక్రగదాశార్ంగకృపాణ పంచాయుధధరస్య శ్రీమన్నారాయణ దయావతీర్ణ గాధారభూత మహదాత్మయ భక్తిసార షఠగోప కులశేఖర విష్ణుచిత్త భక్తాంఘ్రి రేణు పరకాలాది దివ్య సూరిభిః రామానుజాది స్వాచార్యవర్యైః సనక సనందన సనత్కుమార సనత్సుజాతపరాధర పుండరీక వ్యాసాంబరీష బలిరుక్మాంగదార్జున విభీషణ హనుమద్గరుడ శేషవాల్మీక్యాది పరమ భాగవతోత్తమై సంస్తూయమానస్య సకల లోకజనన్యాః కరకమల సలీల సంభాహిత మృదుచరణ కమలస్య అవ్యాహత దివ్యాజ్ఞయా ప్రవర్తమానస్య సకల జగత్సరస్తుః పరార్థే తత్తత్ ప్రథమమాసే ప్రథమేహని తృతీయ ముహూర్తే పురుహూత నామధేయేంద్ర సమయే శ్రీ శ్వేతవరాహ కల్పే స్వయంభవ స్వారోజిష ఉత్తమ తామస రైవ దచాక్షుష వైవత్స సూర్యాగ్ని ధర్మ బ్రహ్మ రుద్ర ఆత్యభౌజ్య చతుర్థ షట్ప్రతి దేశు సప్తమేవైవ సదమన్వంతరే సప్తతి మహాయుగానాం అష్టావింశతితమ మహాయుగే ద్వాపరయుగేషు గతేషు ద్వాత్రింశ చతుర్లక్ష సంఖ్యాబ్దే వర్తమానే కలియుగే యుధిష్ఠిర విక్రమశాలి వాహన విజయాభినందన నృప నాగార్జున జగానాం మధ్యే వర్తమాన వ్యవహారేక చాంద్రమానేన శ్రీ శార్వరి నామ సంవత్సరే వసంత ఋతౌ శుక్లపక్షే
పద్మ్యాం వాదరాహ వాదరస్తు గురువాసరే శుభవాసరే పునర్వసో నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం ఏవం విశిష్టే శుభే అభ్యుదయ ముహూర్తే అంతా మమ అనుకోండి మమ యజమానస్య జన్మ ప్రభృతే బాల్యకౌమార యౌవన వార్ధక్యేషు జ్ఞానాజ్ఞానతో మనోవాక్కాయ కర్మ కృత వృత్తావృత్త ప్రకీర్ణకాక్రాంత సమస్త దురిదక్షయ ద్వారా బాలుకాభి సప్తర్షి మండల పర్యంతం ృదరాజేర్వర్జసహస్రావసానేకైక బాలుకాపకర్షణ క్రమేణ సర్వరాజ్యపకర్షణ సంహిత కాళే ఏకైక జలాపకర్షణ క్రమేణ సర్వరాజ్యపకర్షణ సంహిత కాళే ఏకైక లోలోమాపకర్షణ క్రమేణ సర్వరాజ్యపకర్షణ సంహిత కాళే అత్ర స్థితానాం సమస్త భక్తజనానాం సకుటుంబానాం సకల చేతనానాం క్షేమాయురారోగ్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం భద్రాచల శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్ర స్వామినః తిరుకళ్యాణ మహోత్సవాఖ్యే కర్మణి కన్యాదానం కరిష్యే కన్యకాపరజోహోదుకందకుమాక్షత నూతన వస్త్రాదివరణం కృత్య హిరణ్యగర్భేదమంత్రేణ కుజపుష్పాక్షత దఘినం హిరణ్యఫలోదకం గృహీత హిరణ్యగర్భస్తమ వృత్తదాగ్రే భూతస్య జాతస్తదేక ఆసీత్ కన్యాదాన మంత్రాః కన్యాంగ్రక సంపన్నాం కనకాభరణైర్జుతాం విశ్వం పర పుణ్యభూతాక్షిణ సర్వదేవత కన్యాం కన్యాదాన సద్గుణ్యార్థం జాలగ్రామ గోభూగరణ్యదానాది షోడశ మహాదానాని కరిష్యే యస్మాత్తస్మాచ్చవం మే స్యాత్ తస్యాంతం ప్రయచ్ఛమే యస్మాత్తస్మాచ్చవం మే స్యాత్ తస్యాంతం ప్రయచ్ఛమే ఓం దేవస్య త్వాద విదుః ప్రథమే వస్త్రశే ప్రతి గృహ్ణాతు ఇయం చేత మమ సుతా సహ ధర్మ జరీతవ ప్రతిష్ఠజైనాం భద్రం దే పాణిం గృహ్ణిష్ట పాణినా పతివ్రత మహాభాగ ఛాయే వానుగతా సదా అంతా ఒక మారు చెప్పండి లక్ష్మీ క్షీరాబ్ధే తనయా పాణిని జనకాత్మజ దాస్యామి లోకనాథాయ అరవిందాలయ ఇమాం అనేన కన్యాదానేన భగవాన్ సర్వాత్మక శ్రీరామచంద్ర సుప్రీత సుప్రసన్న వరద భవతు అచ్యుతగోత్రోద్భవాయ సాక్షాత్ శ్రీమన్నారాయణ స్వరూపాయ శ్రీరామచంద్ర స్వామినేవ రాజాయ సౌభాగ్య గోత్రోద్భవాం సాక్షాల్లక్ష్మీ స్వరూపాం శ్రీ సీతాదేవీ నామ్నీం ఇమాం కన్యాం ప్రదాస్యామి తదః ధ్రువందే రాజేద మంత్రేణ గుడజీరకాం కుజపుష్పాక్షత దహితాం శ్రీ సీతా మహాలక్ష్మీ శుభముహూర్తం ఆసన్నం అవుతోంది. అంతా కూడా శ్రద్ధాశక్తులతో భక్తి తత్పరులై ఈ కార్య ఈ ఘట్టాన్ని సేవించండి. ఓం ధ్రువాచ్యోర్ధ్వా పృథివీ ధ్రువం ఓం బృహస్పతి
వ్యాస పరాశరార్జున సుఖ ప్రహ్లాదన గండకాండరేక హనుమాన్ కృష్ణాంబరీశోద్ధవాక్రూర వశిష్ఠ నారద పయో జాతాసనా భాగ్యదా ఏతే భాగవతా విభీషణ ముఖా కుర్వంతు వాం మంగళం. శ్రీకృష్ణస్య దయాభరస్య భువనాధీశస్య పుణ్యాత్మనః శ్రీనాథస్య ముఖారవింద శ్రీమత్ పంకజలోచనస్య బహుధానందాని నామాని వై నానా మంగళకారణాని సదదాం కుర్వంతు వాం మంగళం. ఆరాసాగర మేఖలా గుణపతే దేవత్వశారుంధతే కౌసల్యాది సమస్త పుణ్యవనితా కుర్వంతు వాం మంగళం. కాళీ మేఘపదే సువర్ణవదన గోదావరీ గండకీ కావేరీ జపముద్వదే దరిద కుర్వంతు వాం మంగళం. బ్రహ్మాండం వరగోర్ణగంజ విలసత్యే తత్పురాణాని వై మార్కండేయ ముఖాని మాత్యమనిజం కుర్వంతు వాం మంగళం. రాహుకే దురసగ్రహానపశుభా ఏకాదశ స్థానగా నక్షత్రాణి జలగ్నయోగతిథయః కుర్వంతు వాం మంగళం. చోళాంగోగరాడలాడయమన ప్రాగ్జ్యోతిషా కోసల కర్ణాడేది సమస్త దేశమనితా కుర్వంతు వాం మంగళం. మందారాది సమస్త కల్పధర పశ్చిందామణి సర్వదా షట్శాస్త్రాణి యుగామధేనురనిజం కుర్వంతు వాం మంగళం. అశ్వఫలగ్నే సావధానా విశ్వక్షేణ విభీషణ ప్రభృతిభిర్భక్తై సదా సేవితః పాయాద్వో భగవాన్ పురాణ పురుషః కుర్వన్ సదా మంగళం. శోభాంగీ విమలేక్షణీ విమలినీ నారాయణ శ్రీకరీ పాయాద్వో భగవాన్ పురాణ పురుషః కుర్వన్ సదా మంగళం. నిత్యమహోత్సవం బహువిధం మాసార్ధమాసోత్సవై పాయాద్వో భగవాన్ పురాణ పురుషః కుర్వన్ సదా మంగళం. విశ్వక్షేణ విభీషణ ప్రభృతిభిర్భక్తైః సదా సేవితః పాయాద్వో భగవాన్ పురాణ పురుషః కుర్వన్ సదా మంగళం. నానావేద పురాణసార విభవ శ్రీపాంజరాత్రాగమః శాస్త్రాణామధిక సమస్త ఫలదం శ్రీవైష్ణవం శాశ్వతం. భక్తైర్భాగవతైరమర్చనికరైః సంసేవ్యమానోత్సుకః పాయాద్వో భగవాన్ పురాణ పురుషః కుర్వన్ సదా మంగళం. శ్రీరంగే గరుడాచలే అంజనగిరౌ సింహాచలే మందిరే వైకుంఠే కనకాజలే గిరిపదే నారాయణాఖ్యాజలే లోకాలోక మహాజలే పనిషద్ధే పుణ్యే చ పుష్పాజలే పాయాద్వో భగవాన్ పురాణ పురుషః కుర్వన్ సదా మంగళం. మీనః కచ్చపశూకరౌ నరమృగౌ గుబ్జో మహాభార్గవః రామో యాదవనాయకస్త్రిభువనో బుద్ధశ్చ కల్క్యాప్పయః లోకానాం పరిపాలనాయ జగతాం
దేవో జగద్రక్షకః పాయాద్వో భగవాన్ పురాణ పురుషః కుర్వన్ సదా మంగళం. విశ్వామిత్ర పరాశరార్జున సుఖః ప్రహ్లాద రుక్మాంగదాః విశ్వక్సేన విభీషణౌ చ హనుమాన్ శ్రీవైనతేయాదయః. ఏతైర్భాగవతోత్తమైః ప్రతిదినం సంసేవ్యమానోత్సుకః పాయాద్వో భగవాన్ పురాణ పురుషః కుర్వన్ సదా మంగళం. సావధాన భక్తరార్య జడ గోపానంద సంకర్షణః శ్రీ సౌదర్శన పాంచజన్య భరత చార్య మహావైష్ణవై వేదాశాస్త్ర పురాణ వైష్ణవ కథాలాపై సదా సేవిత పాయాద్వో భగవాన్ పురాణ పురుషః కుంతువాన్ మంగళం. సావధాన శ్రీనారాయణ సదా శ్రీసూక్త భూదుక్త మంత్రైశ్చ పుష్పోదక స్తవనం కుర్యాత్. ఓం హిరణ్యవర్ణాం మరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదాం భూం భూమిర్భూమ్నాద్యోర్వరిణాంతరిక్షం మహిత్వా ఉపస్థే దేవ్యజిగ్నిమన్నాదమన్నాద్యాయాదధేణాజామం కృత్వా సుముహూర్తమై ఆ తర్వాత మంగళాష్టక పఠనమైంది. ఇప్పుడు మాంగళ్య పూజ జరగబోతున్నది. మాంగళ్య ధారణ చేయడానికంటే ముందు ఆ మాంగళ్యంలో సౌమంగళ్యాసి దేవతలైనటువంటి సూత్రమూలే తతో గౌరీ సూత్రమధ్యే సరస్వతి సూత్రాగ్రేతు మహాలక్ష్మీ సౌమంగళ్యాసి దేవత అని సౌమంగళ్యాది దేవతల యొక్క ఆరాధన జరిగిన తర్వాత ఆ మాంగళ్యధారణ జరుగుతుంది. మాంగళ్య పూజను అర్చక స్వాములు నిర్వహిస్తూ ఉన్నారు. అంతా సేవించండి. కర్షత్రయ సువర్ణే నామాంగళ్యం కార్యేత్ ప్రధా సూత్రం కుర్యాత్ చతుర్విశతిమంగళం బంధయేద్వాసం సూత్రం సుగంధే నాన్లేపనం సూత్రమూలే తో గౌరీ సూత్రమధ్యే సరస్వతి సూత్రాగ్రేతు మహాలక్ష్మీ సౌమంగళ్యాధిదేవత. మాంగళ్యాదేవతాభ్యో నమ ధ్యానావాహనాఖ్యపాద్యాచమనే స్నానవస్త్రోత్తరీయ గంధపుష్పధూపదీపై అభ్యర్చ్య. ఓం భగవన్నారాయణాభిమదానురూపస్వరూపరూపగణ విభవైశ్వర్య శీలార్జనవదిగాస్య అసంఖ్యేయ కళ్యాణగుణగణాం పద్మవనాలయాం భగవతీం శ్రీయందేవీం నిత్యానపాయనీం నిరవజ్యాం దేవదేవ దివ్యమహిషీం అఖిల జగన్మాతరం అస్మన్మాతరం అచరణ్యధరణ్యాం అనన్యధరణ శరణమహం ప్రపజ్జే. ఆవాహిత మంగళ్యాధిష్టా దేవతాభ్యో నమః. అర్ఘ్యం సమర్పయామి పాదయో పాద్యం సమర్పయామి ముఖ్యాన్ సకలోపచార పూజాన్ నమస్కారాన్ సమర్పయామి అర్చనం సమర్పయామి. ఆకార్త్రయ సంపన్నా మరవింద నివాసినీ అశేష జగదేశత్రీం వందే వరదవల్లభా. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః. ఓం శ్రీం శ్రీయై నమః. ఓం భూం భూమ్యై నమః. ఓం నీం నీళాజై నమః. ఓం శ్రీయై నమః. ఓం అమృతోద్భవాజై నమః. ఓం కమలాజై నమః. ఓం చంద్ర సహోదర్యై నమః. ఓం విష్ణుపత్నై నమః. ఓం వైష్ణవ్యై నమః. ఓం వరారోహాజై నమః. ఓం హరివల్లభాజై నమః. ఓం శార్ణ్యై నమః. ఓం దేవదేవికాజై నమః. ఓం లోకసుందర్యై నమః. ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఓం త్రిదేవ్యై నమః. ఓం త్రిభూదేవ్యై నమః. ఓం శ్రీ నీళాదేవ్యై నమః.
మాంగళ్యాదిష్టా దేవతాభ్యో నమః. ఫల నివేదనం సమర్పయామి ప్రోక్ష్యా పరిశిష్యా నివేద్యా. ఓం 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 హం 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 ఇదమిదమిదం గృహాణ స్వాహ. మధ్య మధ్యోదకపానీయం సమర్పయామి ఉత్తరాభోజనం సమర్పయామి పాదోహస్తౌ చ ప్రక్షాళయామి. తాంబూలం సమర్పయామి సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. మంగళనీరాజనం మహాదేవ్యై విద్మహే విష్ణుభక్తే ధీమహే తన్నాలక్ష్మే ప్రచోదయాత్. ధనుర్ధరాజై విద్మహే సర్వసిద్ధిం చ ధీమహి తన్నాధరా ప్రచోదయాత్. మహాదేవ్యై విద్మహే శ్రీభూదక్షిం చ ధీమహి తన్నాలీలా ప్రచోదయాత్. ఆవాహిత మాంగళ్యాదిష్టా దేవతాభ్యో నమః. మంగళ నీరాజన దేవం సందర్శయామి. సమస్త జననీం వందే చైతన్య సన్యదాయినీ శ్రేయసీం శ్రీనివాసస్య కరుణామివ రూపిణీ లక్ష్మీరమణ గోవిందా గోవిందా జానకీరమణ గోవిందా గోవిందా. ఆవాహిత మంగళ్యాధిష్టా దేవతాభ్యో నమః. యథాస్థానం ప్రతిష్టాభజామి. మాంగళ్యం మాంగళ్య ధారణ చేయబోతూ ఉన్నారు. మాంగళ్యాన్ని సేవించండి. ఇది రామదాసు గారు తయారు చేయించినటువంటి మాంగళ్యం. దీంట్లో ఉండేటువంటి విశేషం, మూడు మాంగళ్యాలు ఉంటాయి. ఒకటి పుట్టినింటికి సంబంధించినటువంటిది, మెట్టినింటికి సంబంధించినది. రెండు మాంగళ్యాలే ఉండడం సంప్రదాయం అయితే ఇక్కడ మూడు మాంగళ్యాలు ఉండడానికి కారణం రామదాసు గారు తాను రామచంద్రమూర్తికి కన్యాదానం చేస్తున్నట్లుగా తయారు చేయించినటువంటిది మూడో మాంగళ్యం. ఆ విధంగా మూడు మాంగళ్యాలతో కూడినటువంటి ఈ మాంగళ్యాన్ని అమ్మవారికి ధరింపజేస్తూ ఉన్నారు. భద్రాచల దివ్యక్షేత్రంలో జరిగేటువంటి కళ్యాణ మహోత్సవంలో మాంగళ్య ధారణ ఒక అపురూపమైన ఘట్టం. ఇందాకని చెప్పారు పెద్దలు, మూడు మాంగళ్యముల యొక్క ప్రశస్తి చెప్పారు. తెలుగువారు, తెలుగు మాట్లాడేవారు, తెలుగు రాష్ట్రములలో పుట్టినవారు ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా, ఏ ఖండాంతరంలో ఉన్నా కూడా ఒక ఉప్పొంగిపోయే ఘట్టం. కారణం, తెలుగులో తెలుగు జాతిలో పుట్టి
రామ భక్తులైన వారందరి పేరుతో భక్త రామదాసు గారు చేయించిన మాంగళ్యం. తెలుగువారి ఇలవేల్పు భద్రాద్రి రాముడు అని అంటారు. అయోధ్యారాముడు భారతీయులందరి యొక్క ఎదవేల్పు అయితే భద్రాద్రి రాముడు తెలుగువారి ఇలవేల్పు. ప్రాచీన గ్రంథములన్నింటిలో కూడా ఆంధ్రుల ఆరాధ్య దైవము అని ఉండేది. ఆంధ్ర అంటే ఇప్పుడు ఇప్పటి ఆంధ్ర కాదండి, విశాలమైనటువంటి ఆంధ్ర, సమగ్ర ఆంధ్ర. ఆంధ్రుల ఆరాధ్య దైవమని, తెలుగువారి ఇలవేల్పు అని ఆ పేరు ఉండేది భద్రాద్రి రాముడికి. అలాంటి పేరును సుస్థిరం చేసేటట్లుగా భక్త రామదాసు గారు తన పేరుతో మాంగళ్యాన్ని, తన పేరుతో కాదు మనందరి పేరిట రామచంద్రమూర్తికి సమర్పించిన ఒక అపురూపమైన ఘట్టం పూర్తయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఉండే సాంప్రదాయిక అంశాన్ని అనుసరిస్తూ ఆనవాయితీగా వచ్చేటువంటి కళ్యాణ మహోత్సవం యొక్క ప్రశస్తిని చెప్పేటువంటి వారణమాయిరం అనే కార్యక్రమం జరుగుతోంది. వారణమాయిరం అంటే 1000 ఏనుగుల కల, గోదమ్మ తల్లి కథకు సంబంధించిన కథ. ఎవరైతే ఈ వారణమాయిరాన్ని వింటారో, ఎవరైతే ఈ వారణమాయిరపు ఘట్టాన్ని సేవిస్తారో, కళ్యాణ మహోత్సవంలో వారికి భార్యలు లేని వారైతే చక్కటి భార్యలు లభిస్తారు, భర్తలు కావలసినటువంటి కన్యకులకు చక్కటి భర్తలు లభిస్తారు, భార్యాభర్తలకు చక్కటి సంతానం కలుగుతుంది, కుటుంబ వృద్ధి కలుగుతుంది. రామాయణానికి ఒకే ఒక ప్రశస్తి కుటుంబ వృద్ధి. కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం అని అంటారు వాల్మీకి. అలా కుటుంబాలు బాగుపడాలి. కుటుంబం బాగుపడాలంటే వ్యక్తుల యొక్క శీలము సచ్ఛీలమై సాగాలి. వ్యక్తులు ధార్మిక ప్రవర్తన కలిగిన వారై ఉండాలి. ధార్మిక ప్రవర్తన కలిగిన వ్యక్తులు దంపతులై వారి కలిగిన సంతానం సత్సంతానమై ఆ కుటుంబం కనుక సనాతన ధార్మిక ప్రవర్తనమై ఉంటే కుటుంబాలు బాగుంటాయి, గ్రామాలు బాగుంటాయి, దేశాలు బాగుంటాయి, ప్రపంచమంతా బాగుంటుంది. ఆ వసుధైక కుటుంబ భావన కలగాలంటే ముందు కుటుంబం యొక్క ప్రశస్తి పెరగాలి, కుటుంబం బాగుండాలి. అలాంటి కుటుంబం బాగుండాలంటే రామాయణం చదవాలి, ఈ వారణమాయిరాన్ని సేవించాలని పెద్దలు చెబుతారు. అలాంటి వారణమాయిర ఘట్టం జరుగుతోంది, అంతా సేవించి అందరం బాగుండాలి, బాగున్న అందరిలో మనము ఉండాలని కోరుకుందాం. జై శ్రీరామ్. శ్రీశైలేశేత్యాది ప్రణతోస్మి నిత్యం అల్లినాళ్ తామరమేలారణంగి నింతుణవి మళ్ళినాడాండ మడమయిల్ మెల్లియలాల్ ఆయర కులవేందనాహత్తాళ్ దెన్పుదువై వేయర్భయంద విళగ్గు వారాహణామాయీరం షూళావాలం చేదు నారాయణ నంబి నాడకిన్నానెన్నేది పురాణ వారాణ మాయిరం శూయావాలం చేదు నారాయణ నంబి నాడకిన్నానెన్నేదిర్ణమోరణి ఆయన కాన్ కండ కావీనై వేయర్ పూహళ్ళి పుత్తూర్ కోన్ కోదైషుల్ తమిళమాళై ఇరైదుం వల్లావర్ వాయుమ మక్కళై పెత్తుమాగిల్వరే ఆయన కాహతాన్ కండ కానావీనై వేయర్ పూహళ్ళి పుత్తూర్ కోన్ కోదైషుల్ గృణాహి ఘృతవదీతవితరాధిపత్యై పయస్వధీరం తిరాశానోస్తు విష్ణుపత్ని విశ్వవ్యజయంతి శివానో అస్మ
మహాదేవ్యై చ విద్మహే శ్రీభూషక్షై చ ధీమహి తన్నో లీలా ప్రచోదయాత్. శ్రీ సీతారామచంద్ర స్వామి వారి తిరు కళ్యాణ మహోత్సవ సమయమునందు పునఃసంకల్ప్య ప్రాణాయామం కృత్వా ఓం శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య దేవదేవోత్తమస్య జగత్పురుషార్థం లీలయా అవతీర్ణస్య భద్రాచల శ్రీజీతాలక్ష్మణసమేత శ్రీరామచంద్రస్వామినః గురుకళ్యాణమహోత్సవార్థే కర్మణి అక్షతారోపణం కరిష్యే. క్షీరకృతపాణినా దురుపస్థీర్య తదః నవరత్నసహిత తండులోపరి హిరణ్యముపదధాతి.
కళ్యాణంలో చిట్ట చివరి ఘట్టం తలంబరాలు. ఈ ముత్యాల తలంబరాలు సీతారాముల శిరస్సున ధరింపబడినవి, మనందరికీ సకల శుభములను కలుగజేయాలి అని. రామచంద్రుడు చాలా అందమైన వాట. అందమైన రాముణ్ణి సీతమ్మవారు నేరుగా చూడాలి అనుకుంది. అలా చూస్తూ ఉంటే ఆయన ఒక్కసారి సీతమ్మవారి వంక చూడగానే సీతమ్మవారు కళ్ళు తిప్పుకునేదిట. అది శంకరాచార్యుల వారు చక్కగా మంచి శ్లోకంలో చెప్తారు. ఒక ముగ్ధ ముహుర్ విదహతి వదనే మురారేహే ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని. సీతమ్మవారు చాలా ముగ్ధురాలు. ముగ్ధ అయినటువంటి సీతమ్మ రాముని వైపు చూసిందిట. రాముడు ఆమె వైపు చూశాడు. చూసేటప్పటికి తన కళ్ళని తక్కన కింద కొంచేసుకుంది. మళ్ళీ రాముని వైపు చూడాలనిపించింది, చూసింది. ఇలాగ ఒకళ్ళకొకళ్ళు చూసుకుంటూ ఉంటే కాసేపటికి ఇద్దరి సిగ్గుపోయిందిట. జయచసకృదు ఉన్మిషత్ పులకయో రపేతత్రపం పరస్పర నిరీక్షణం రఘువర క్షమాకన్యయో. రామచంద్రమూర్తి సీతమ్మవారు ఇద్దరూ పరస్పరం వీక్షించుకునేటప్పుడు అపేతత్రపం, కాసేపటికి సిగ్గుపోయిందిట ఇద్దరికి. ఇద్దరూ సిగ్గు విడిచి ఒకళ్ళనొకళ్ళు అలాగే కళ్ళతో చూసుకుంటూ ఉన్నారట. అలా పరస్పర నిరీక్షణం రఘువర క్షమాకన్యయోహో జయతి. ఇలాంటి తలంబరాల సమయంలోనే ఆ సీతారాములిద్దరూ తల మీద తలంబరాలు పోసుకునేటప్పుడు పోటీగా ఒకళ్ళ తల మీద ఒకళ్ళు పోసుకుంటూ ఉంటారు. ఆ పోసుకున్నప్పుడు ఇంకా సిగ్గుపడక్కర్లేదనమాట. సీతమ్మవారి నెత్తి మీద పోసి పూర్తిగా తలంబరాలు తాను పోసేయాలని రాముడు ఉద్దేశం. కానీ సీతమ్మకి రాముని ఓడించాలని ఉద్దేశం. అయితే కాసేపటికి రాముడు అనుకున్నట్ట సీతమ్మనే గెలిపిద్దామని. కనుక చిట్ట చివరికి సీతమ్మే తలంబరాలు చిట్ట చివరికి పోసేసి ఆవిడే గెలిచిందనమాట. కనుక ఇది చెప్తున్నారు మనకి, జయత్తి అసకృత్ ఉన్మిషత్ అపేతత్రపం రఘువర పరస్పర నిరీక్షణం రఘువర క్షమాకన్యయోహో అని అంటారు. కనుక అలాంటి సీతారాముల శిరస్సున ఉన్నటువంటి ఆ ముత్యాల తలంబ్రాలు మనందరికీ ముక్తాస్తాహ శుభదా భవంతు భవతాం శ్రీరామ వైవాహికాహ అని అంటారు. కనుక అలాంటి ఆ తలంబ్రాల యొక్క ఘట్టం పూర్తయింది ఆశీర్వచనం. ఆ తర్వాత ఆ కార్యక్రమాన్ని అర్చక స్వాములు నిర్వహిస్తారు. బ్రహ్మణో వేద అమృతేనామృతాంబుని తస్మై బ్రహ్మచద్బ్రహ్మాచార్యకేత్యం ప్రజాన్నదు అగగరేణైవేనం ప్రణయతి బ్రాహ్మణారుజేయ బుద్ధరే బ్రాహ్మణా వై సర్వా దేవతాః దేవైనం దేవతాభిరుద్ధరదే యావదేర్వై దేవతా బ్రహ్మణ్యో వేదవిద్యో వివేది నమస్కృయాన్నా శ్రీరంగేత మహర్భవతి సర్వస్యాప్యే సర్వస్య నిత్యే సర్వమేవ తేనాప్నాది సర్వం జయతి. హృదయనావర్ధయంతి శతమేవమేవ శతాత్మానం భవతి శతమనందం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘవాయుః అగ్రేశ్చిన్యతే మమర్పయేంద్రావతే మమచతే మిహావహ అయం మూర్ధా పరమేష్ఠే సమత్యా సమానానామస్తమశ్లోకోస్తు. పశ్యతి బహుత్రం సీతమ్మ వారిని అభిముఖంగా ఉండే సీతమ్మ వారిని రామచంద్రమూర్తి యొక్క సరసన కూర్చోబెట్టేటువంటి సందర్భం ఇది. మళ్ళీ సీతమ్మవారు ప్రదక్షిణపూర్వకంగా రామచంద్ర ప్రభువు యొక్క సరసన కూర్చుంటుంది. ఆ కూర్చున్న ఆశాసానా మంత్రముతో ఆశీర్వచనం జరుగుతుంది. వారిద్దరినీ ఏకసింహాసన గతులుగా ఉండి చూచి మంగళ నిరాజనాన్ని సేవించి మనందరం తరిద్దాం. సీతమ్మవారిని
రామచంద్ర ప్రభు యొక్క సరసన కూర్చోబెట్టేటువంటి ఆ కార్యక్రమాన్ని అచ్యుతస్వామి నిర్వహిస్తున్నారు. జానక్యాః కమలామలాంజలి పుటేయాః పద్మరాగాయితాః న్యస్తా రాఘవ మస్తకే చ విలసత్కుండ ప్రసూనాయితాః స్రస్తా శ్యామలకాయ కాంతి కలితాః యా ఇంద్రనీలాయితాః ముక్తాస్తా సుభదా భవంతు భవతాం శ్రీరామ వైవాహికాః అని. ఇంతకుముందే తలంబ్రాల సమయంలో సీతారాముల యొక్క సిగ్గుపడే గొప్ప సందర్భాన్ని పెద్దలు చెప్పారు. ఆ తలంబ్రాలు ఒకరిపై ఒకరు ఉంచుకునేటప్పుడు ఉండేటువంటి సౌందర్యాన్ని శ్రీరామ కర్ణామృతకర్త అయినటువంటి మహానుభావులు ఒకరు చెప్పారు. జానక్యాః కమల అమల అంజలి పుటే యాః పద్మరాగాయితాః. ముత్యములు ఎర్రగా మారతాయా? ఎర్రగా మారాయి. కారణం, సీతమ్మ తల్లి చేతులు రెండూ కూడా కరతలములు పద్మముల వలె ప్రకాశిస్తూ ఉంటే తెల్లటి ముత్యాలు సీతమ్మ దోసిట నిండి పద్మరాగమణుల వలె ప్రకాశించాయి. అంటే సీతమ్మ తల్లి యొక్క కరతలములలో ఉండే కాంతి, ఎర్రని కాంతి ప్రతిఫలించి ముత్యములు పద్మరాగమణుల వలె ప్రకాశించాయి. చాలా ఆశ్చర్యం కలిగింది. చిన్న పిల్ల కదా, 8-9 సంవత్సరముల పిల్ల సీతమ్మ తల్లి. ఆశ్చర్యమై తెల్ల ముత్యాలు కాస్త ఎర్రగా అయిపోయాయేమి అనుకుని రామచంద్రమూర్తి యొక్క శిరసన సరదాగా పోసింది. పోస్తే రామచంద్రమూర్తి యొక్క శిరస్సున తెల్లటి ఉష్ణీషం ఉన్నది. ఉష్ణీషం అంటే తలపాగ అని అంటారు. తెల్లటి తలపాగ మీద పోయగానే రామయ్య తలపైని రాజిల్లు తెలిపాగ పైమల్య మొగ్గలై పరగనెవ్వి అన్నట్లుగా రామచంద్రమూర్తి యొక్క తెల్లని తెలిపాగ పైన పడ్డ ముత్యములు మరింత తెల్లగా ఒక చిన్న చిన్న ఒక మల్లె మొగ్గల వలె ప్రకాశించాయి. మరింత తెల్లదనాన్ని పొందే ఇంకా ఆశ్చర్యం కలిగింది. అంతేనా, ఆ ముత్యములు జాలువారుతూ శ్రీ రామచంద్ర ప్రభు యొక్క నీలాలమేని కదా రామచంద్రమూర్తిది, నీలమేఘశ్యాముడైన నీలిమతో నిండిన శరీరము నుండి జాలువారుతున్న ఆ తెల్లటి ముత్యములే నల్లటి ఇంద్రనీలమణుల వలె ప్రకాశించాయి. తెల్లటి ముత్యాలు కాస్త పద్మరాగాలయ్యాయి, పద్మరాగములు కాస్త కుందప్రసూనాలయ్యాయి, కుందప్రసూనాలు కాస్త ఇంద్రనీలమణుల వలె ప్రకాశించాయి. ఎంత వింత 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 కాంతులు కొన్న వింతలెవ్వి అన్నట్లుగా ఇన్ని వింత వింతల కాంతులు కొన్న ఆ తలంబ్రాలు సీతారాములు మనల్ని రక్షించడం అవసరం లేదండి. ఆ సీతారాములిద్దరూ పరస్పరం ఒకరిపై ఒకరు పోసుకున్న తలంబ్రాలే మనకి రక్ష. ఆ తలంబ్రాలే మనల్ని రక్షిస్తాయని అవి ఆ ముత్యాల తలంబ్రాల ప్రస్తావన ఆ శ్లోకంలో కనిపిస్తుంది. మళ్ళీ ఆ ముత్యాల తలంబ్రాలతోనే పోసుకునే సంప్రదాయాన్ని నేర్పినవాడు కూడా మా భద్రాద్రిరాముడే. భద్రాద్రిరాముని సన్నిధి నుండే ముత్యాలు కలిసిన తలంబ్రాలతో వధూవరులు పరస్పరము ఈ తలంబ్రాల అక్షతారోపణాన్ని చేసుకోవడాన్ని ఒక సంప్రదాయంగా ప్రారంభించి అన్ని చోట్ల కూడా ఈ సంప్రదాయము ఒక ఉజ్వలమైన రీతిలో సాగుతోంది. అలాంటి ఎన్నెన్నో వింత వింత సంప్రదాయములకు, చారిత్రకములైన సుస్థిరములైన సంప్రదాయములకు భద్రాచలం ఒక అద్భుతమైనటువంటి కళ్యాణ కేంద్రం. అలాంటి కళ్యాణ ఘట్టములకు అపురూపమైన భద్రాచల దివ్యక్షేత్రంలో సీతారాముల కళ్యాణ మహోత్సవ పరిసమాపనాత్మకమైనటువంటి సందర్భంలో సింహాసన గతులైన సీతారాములిద్దరూ కూడా మనకి తమ దివ్య దర్శనాన్ని కటాక్షించబోతున్నారు. అందరం కూడా మంగళ నీరాధనమిచ్చే సమయంలో సీతారాముల్ని సేవించుదాం, తరించుదాం. వారిద్దరూ దివ్యానుగ్రహం మనం ప్రార్థన చేశాం. ఆ ప్రార్థనకి అనుగుణమైన రీతిలో సీతమ్మ తల్లి మన యొక్క ప్రార్థన చెప్పడానికి రామచంద్రమూర్తి యొక్క సరసన కూర్చుంది. ఏమి చెబుతోంది? ఈనాడు నా సంతానమంతా, విశ్వమంతా మీ సంతానం కదా, సంతానమంతా ఒక ఉపద్రవాన్ని ఎదుర్కొంటోంది రామయ్య. ఆ ఉపద్రవాన్ని తొలగించమని చెప్పడం కోసమే పక్కన కూర్చున్నట్లుగా రామచంద్ర ప్రభువు పక్కన కూర్చుని ఆ మన ప్రార్థన విన్నవిస్తుంది.
ఈ రోజు ఈ సమయమంతా కూడా విపత్కరమైన పరిస్థితి ఏర్పడి లోకంలో ఒక విషాణువు అందామా, ఒక మసూచిక అందామా, ఒక విషూచిక అందామా, లేదా ఒక మహమ్మారి అందామా తెలియదు, కానీ ఒక రకమైన వ్యాధి కొంతమంది దుర్మార్గుల యొక్క ప్రవర్తనం వల్ల కావచ్చు, లేదా అసంకల్పితంగా కావచ్చు. ఒక ఒక వ్యాధి పీడిస్తోంది, ఒకరి నుండి ఒకరు వ్యాపించేటట్టుగా ఆ వ్యాధి అందరినీ ఇబ్బందులకు గురి చేస్తోంది. అలాంటి ఆ వ్యాధి, ఆ విషాణు రూపమైనటువంటి ఆ వైరస్ అని పిలువబడే కరోనా నామకమైనటువంటి ప్రాపంచిక మహోత్పాత రూప కరోనా నామక విషూచిక నివారణార్థంగా పెద్దలు చేసేటువంటి ప్రయత్నములన్నీ సఫలవంతములై దేశములన్నీ కూడా చక్కటి ఆరోగ్యవంతములు కావాలి. ఇలాంటి ఒక ఈ దుస్థితిని మనం తొలగించడం కోసమని రాష్ట్ర ప్రభుత్వం కంకణబద్ధమై ముఖ్యమంత్రి వర్యుల దగ్గర నుండి అధికారుల వరకు కూడా నిర్విరామంగా వారందరూ కూడా ఎంతో శ్రమిస్తూ ఈ ఉపద్రవాన్ని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి సందర్భంలో ముందుగా మనం హర్షధ్వానములు ప్రకటించి కరతాళధ్వనులతో మనం ప్రశంసించతగిన వారు వైద్యులు, ఆ తరువాత పోలీసు శాఖ వారు, ఆ తర్వాత పారిశుద్ధ్య కార్మికులు, ఆ తర్వాత వీరి ముగ్గురిని నడిపే ప్రభుత్వాలు. ఈ ప్రభుత్వము చల్లగా ఉండాలి. ఇలాంటి ప్రజలకు కలిగే ఇబ్బందులు తొలగించే ప్రయత్నంతో కంకణబద్ధమై ఉండే ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వములైనా దేశానికి మేలు చేయడం కోసం నిర్విరామంగా శ్రమిస్తున్నాయి. వారందరికీ క్షేమం కలగాలని, అలాగా ఒక ఆ ప్రయత్నంలో రోగులకు దగ్గరగా ఉండి కూడా ప్రాణాలు లెక్క చేయకుండా చేసేటువంటి వైద్యులు చాలా చల్లగా ఉండాలి అని, వైద్యులైనా పోలీసు శాఖ వారైనా వారి వారి యొక్క విధి నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ లోకానికి పట్టిన ఉపద్రవాన్ని తొలగించాలని, వారందరికీ ఆ శక్తియుక్తులను ప్రసాదించమని భద్రాద్రిరాముని వేడుకుంటూ ఈ కళ్యాణ మహోత్సవం కళ్యాణమైంది. ఈ కళ్యాణ మహోత్సవం రేపటి నుండి ఈ కరోనా నామక వ్యాధి తగ్గిస్తుంది అనడంలో మాకు ఎలాంటి సందేహము లేదు. భద్రాద్రిరాముడు కరుణామయుడు దాశరథి కరుణాపయోనిధి అని భక్తరామదాసు గారు కీర్తించారు. ఆ కరుణామయుడు కరోనామయమైనటువంటి దేశాన్ని, రాష్ట్రాన్ని, ప్రపంచాన్ని మళ్ళీ స్వస్థతాత్మకం చేస్తాడని ప్రార్థిస్తూ మనమందరం ఒక్కసారిగా రామచంద్ర ప్రభువుని ఒక శ్లోకం ద్వారా ప్రార్థన చేద్దాం. ఆ శ్లోకం ద్వారా రామచంద్రమూర్తి మనందరికీ కటాక్షాన్ని కల్పించుగాక అని కోరుకుందాం. వైకుంఠరామః వైకుంఠరామః శుభమాతనోతు శుభమాతనోతు ఓంకారరామః ఓంకారరామః సుఖమాతనోతు సుఖమాతనోతు శ్రీరామచంద్రః శ్రీరామచంద్రః శుభమాతనోతు శుభమాతనోతు శ్రీరామనారాయణః శ్రీరామనారాయణః ఆతనోతు ఆతనోతు ఆపదాం ఆపదాం అపహర్తారం అపహర్తారం దాతారం దాతారం సర్వసంపదా సంపదా లోకాభిరామం లోకాభిరామం శ్రీరామం శ్రీరామం భూయో 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 నమామ్యహం నమామ్యహం సకృదేవ సకృదేవ ప్రపన్నాయ ప్రపన్నాయ తవాస్మీతి చ తవాస్మీతి చ యాచతే యాచతే అభయం అభయం సర్వభూతేభ్యః సర్వభూతేభ్యః దదామి దదామి ఏతద్వ్రతం మమ ఏతద్వ్రతం మమ. రామచంద్రమూర్తిని కనుక ఒక్కమారు రామా నీ యొక్క అనుగ్రహం ఉంటే చాలని ప్రార్థన చేస్తే సర్వభూతేభ్యః అభయం దదామి అన్నాడు. అన్ని భూతముల నుండి నీకు కలిగే భయాన్ని పోగొడతాను, అన్ని భూతములకు అభయాన్ని ప్రసాదిస్తాను అన్నటువంటి రామచంద్రమూర్తి యొక్క ప్రతిన పురస్సరంగా అందరికీ కూడా స్వస్థత సమకూరాలని ప్రార్థన చేస్తూ మంగళం కోసమే Oh,
అనావృష్టిరాజబాధాది సరుద్రశాంతిరస్తు గ్రామాః పరిపూర్ణోభవంతు రామచంద్ర ప్రభు త్రేతాయుగంలో అవతరించినటువంటి విడంబిరామ సంవత్సరంలో సీతమ్మ వారికి గజాసనం రావాలని సంకల్పిస్తే రాముని యొక్క అనుగ్రహం ఈ సంవత్సరం గజాసనాన్ని సమర్పించారు రామకృష్ణార్య అనే గుంటూరుకు చెందినటువంటి దాతలు. వారికి వారి కుటుంబానికి సీతారాములిద్దరూ సకల శ్రేయస్సులు కలిగించుగాక అని ఈ కళ్యాణ వేదిక నుండి ప్రార్థన చేస్తున్నాం. జై శ్రీరామ్. కపిలవాయి శ్రీరామ హరిప్రియ గారు స్వామివారికి అమ్మవారికి 50,000 రూపాయలు సమర్పించారు. అలాగే ఈ సంవత్సరం స్వామివారికి అలాగే ఇక్కడ యాజ్ఞికంలో పాల్గొన్నటువంటి ఋత్విక్కులకి వీరందరికీ కూడా పెన్నా సిమెంట్స్ వారు దీక్షా వస్త్రాలను స్వామివారికి పట్టు వస్త్రాలను కూడా సమర్పించారు. స్వామివారి కైంకర్యంలో ఈ సంవత్సరం కొద్దిమంది పాల్గొన్న దాదాపుగా
మన యొక్క భాగ్యవశం వల్ల ఈరోజు చక్కగా ఈ కళ్యాణోత్సవం చిలకించేటువంటి అదృష్టం మనందరికీ కూడా లభించింది. ఈనాడు ఉన్నటువంటి ఈ కొద్ది మందే కాక వారి వారి స్థానాల్లో ఉండి వారి వారి గృహాల్లో వీక్షిస్తూ ఉన్నటువంటి భక్తులందరికీ కూడా రాముడు అనేకమైనటువంటి శుభాలు ప్రసాదించాలి అని, త్వరలో మనకు ఏర్పడినటువంటి ఉపద్రవం తొలగి వైభవపేతమైనటువంటి కళ్యాణోత్సవాన్ని కొన్ని లక్షల మందితో జరుపుకునేటువంటి భాగ్యాన్ని రామచంద్రమూర్తి మనకు కలుగజేయాలి అని చెప్పి ప్రార్థిస్తూ జై శ్రీరామ్. స్వామివారికి జయ జయధ్వానాలు పలకండి. భక్తవత్సల భగవానుకి, రాజా రామచంద్ర మహారాజుకి ఎంతటి పుణ్యమో శబరి ఎంగిలి తింటివి వింతగాదే, నీ మంతన మెట్టిదో మైని కరాగ్రన కాంపురములు సంతసముల జన్మములు ఎదిలెక్క వేదాంతము కాది నీ మహిమ భద్రగిరి దాశరథి. భద్రగిరి దాశరథి చేసితి ఘోర కృత్యము చేసితి భాగవతామచారేసి అన్యదైవముల చేరి భజించిన వారి నేలములు
ఉప్పున కాలకింకరుల్ ఉప్పున కాలకింకరుల్ ఇట వచ్చినవే మోగముల్ ఉపుగమైనతో భక్తవత్సల భగవాన్ కీ జై రాజా రామచంద్ర మహారాజ్ కీ జై రాజిత సీతా